మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి, ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మాకు ఇచ్చి, మీ మాటలు ధ్యానించడానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి మరొక అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు మనందరం కలిసి ఒక మంచి సంగతిని బైబిల్లో నుండి ధ్యానిద్దాం. మన మధ్యలోనే చాలామంది అమ్మలు ఉన్నారు, నాన్నలు ఉన్నారు. ఎవరైనా సరే ఒక తల్లి, ఒక స్త్రీ తాను గర్భవతిని అన్న సంగతి తెలియగానే ఒక తల్లికి చాలా ఆనందం కలుగుతుందండి. అవునంటారా కాదంటారు? అమ్మా చాలా ఆనందపడుతుంది. ఆనందపడిన తరువాత లోపల ఉన్నటువంటి బిడ్డ గురించి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటుందండి. చాలా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి బిడ్డ ఆలోచన చేసేటప్పుడు సమాజంలో, నేటి సమాజంలోని ఒక ఆలోచన ఉంది, లోపల ఉన్న బిడ్డ గనక మగబిడ్డ అయితే వాళ్ళకి ఆనందం ఎక్కువ తక్కువ చెప్పాలి? లోపల మగబిడ్డ అయితే ఎక్కువ, అదే ఆడబిడ్డ అయితే తక్కువ. విచిత్రం చెప్పనా? ఒకవేళ ఆడపిల్లలను కంటే ఆ స్త్రీని బాధ పెట్టే భర్తలు కూడా మన మధ్యలో ఉన్నారు, లేరా? ఇంటికి వెళ్ళగొట్టేవారు ఉన్నారు. ఏ ఇంకా మళ్ళీ ఆడపిల్లనే కన్నావా, మళ్ళీ ఆడపిల్లనే కన్నావా అని అంటుంటారండి. ఏంటి ఆడపిల్లని కనటం ఈ అమ్మ చేతిలో ఉందా, లేకపోతే తండ్రిగా నీ చేతిలో ఉందా? ఏమండి ఆడపిల్లగా పుట్టడం, మగపిల్లగాడిగా పుట్టడం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నేను మగపిల్లవాడిగా పుట్టాలి అని దేవుడు నిర్ణయించారు. మా అమ్మ నిర్ణయించలేదు, మా నాన్న నిర్ణయించలేదు, మా డాక్టర్ కూడా నిర్ణయించలేదు, మిమ్మల్ని అంతే. స్త్రీలనుగా పురుషులనుగా ఎవరు నిర్ధారిస్తున్నారు? దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చటం కోసం ఆయన పనిముట్టుగా, ఆయన సాధనముగా, ఆయన బిడ్డలుగా ఈ భూమి మీదకి వస్తున్నారండి. కనుక ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేదు, ఉండకూడదు కూడా. అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని కోసం బ్రతకాల్సిన వాళ్ళే. ప్రియమైన వారలారా, ఆడపిల్లలను కనటం అమ్మ చేతిలో లేదు, నాన్న చేతిలోని అంతకంటే లేదు, అది దేవుని చేతిలో ఉంది. ఒకవేళ గనక అలా గనక నీ భార్యను నువ్వు హింసిస్తే నువ్వు ఎవరిని ధిక్కరించినట్టో తెలుసా? దేవుని నిర్ణయాన్ని నువ్వు ధిక్కరించినట్టు, దేవునికి శత్రువుగా నువ్వు మారుతున్నట్టు. ప్రియమైన వారలారా, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుని కోసం బ్రతికినటువంటి ఎందరో గొప్పవారు పురుషులలోనే దేవుని కోసం బలమైనటువంటి యోధులుగా ఉన్నవారు ఉన్నారు. దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధాలుగా ఉపయోగపడినటువంటి, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి స్త్రీలు కూడా మనకి ఎందరో ఉన్నారు. ప్రియమైన వారలారా, కనుక చాలా జాగ్రత్తగా ఈ జీవితాలను మనం చాలా జాగ్రత్తగా ఉంటే పురుషులైనా స్త్రీలైనా దేవుని చేతిలో వాడబడటం, దేవునికి ఉపయోగపడటం అనేది చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి. ఈరోజు ఒక హిస్టారికల్, ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను మనం జాగ్రత్తగా గమనిద్దామండి. చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక కొన్ని సంగతులు, భూమి మీద జరుగుతున్నట్టు కొన్ని సంగతులు మీకు తెలియాలి. బైబిల్లోని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక జనాంగం ఉంది, ఆ జనాంగాన్ని మనము ఇజ్రాయేలు జనాంగం అని అంటాం. ఏమంటాం? వెరీ గుడ్. ఇజ్రాయేలు జనాంగం ఎవరు అని అంటే, సాక్షాత్తు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పిల్లలు. ఎవరి పిల్లలు? అబ్రహాము పిల్లలు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, భార్య అయినటువంటి శారాయి, వీరిరువురి గర్భఫలము మూలంగా దేవుడు వాగ్దాన పుత్రుడుగా ఇస్సాకు,
ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా యాకోబు, యాకోబుకు ఒక పేరు ఇజ్రాయేలు. ఆ ఇజ్రాయేలు 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. వీళ్ళందరి సంతానంగా ఉన్నటువంటి వీళ్ళు ఈ 12 గోత్రాల జనాంగమే ఆ తర్వాత కాలంలోనే అభివృద్ధి పొంది లక్షల కొలదిగా ఎరిగారండి. వాళ్ళనే మనం ఇజ్రాయేలు జాతి అని అంటాం. ఏమంటాం? ఈ ఇజ్రాయేలీలు 12 గోత్రాల వారు. ప్రియమైన వారులారా, ఈ 12 గోత్రాల వారికి మొదటి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి సౌలు మహారాజు. అమ్మా చెప్పండి అందరూ, సౌలు మహారాజు. కొంత చరిత్ర తెలియాలి మనకు. ఒక అంశంలోకి వెళ్ళే ముందు కొంత చరిత్ర తెలియాలి కాబట్టి ఇదంతా చెబుతున్నాను. సౌలు మహారాజు మొదటి రాజు. 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. 12 గోత్రాలను ఏలినటువంటి మొదటి రాజు సౌలైతే, సౌలుకు దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని సౌలు పోగొట్టుకున్నాడండి. సౌలు దూరమైపోయాడు దేవుడికి. దేవుడిచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకున్నాడు. దుర్వినియోగం చేసుకోవటం మూలంగా అతని రాజ్యం అతని చేతిలో నుంచి తీసివేయటం జరిగింది. తీసివేయటమే కాకుండా దేవుడు దూరం అయిపోయాడు. రాజ్యం పోతే పోయిందేమో, కానీ దేవుడు దూరం అయిపోతే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత దావీదు వచ్చాడు. ఆ తర్వాత సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత అన్నదమ్ముల పిల్లలు గొడవలు పడ్డారు. ఆ తర్వాత రాజ్యం మొక్కలైపోయింది. ఈ రాజ్యం మొక్కలైన తర్వాత ఒక భూభాగం, ఒక రాజ్యం 10 గోత్రాల వారికి, ఒక రాజ్యం 2 గోత్రాల వారికి అన్నదమ్ములు పిల్లలు ఇలా పనిచేసుకున్నారండి. మనకి ఒకప్పుడు సమైక్యాంధ్ర అనేది ఉండేది, అవునా? సమైక్యాంధ్రను మనం పనిచేసుకున్నాం తెలుగు వాళ్ళు. తెలంగాణ కొంతమంది అన్నారు, కొంతమంది ఆంధ్ర అని అన్నారు. అలానే ఇజ్రాయేలీల వారు కూడా 12 గోత్రాల వారు 2 భాగాలుగా విడిపోయారు. 10 గోత్రాలు ఒక పక్కకు చేరాయి, 2 గోత్రాల వారు ఒక పక్కకు చేరారు. చేరిన తర్వాత ఈ 10 గోత్రాల ఇజ్రాయేలీలు దేవుని మాటను లెక్క చేయకుండా లోకంలో కలిసిపోయారండి. 10 గోత్రాల వారు ఎవరు కూడా దేవుని మాటను విస్మరించారు, ఎవరూ దేవుడంటే లెక్క చేయలేదు. వాళ్ళు లోకంలో కలిసిపోయారండి. వాళ్ళు దేవుడికి పనికి రాకుండానే పోయారు. ఇంకా మిగిలిన ఎన్ని గోత్రాలు ఉన్నాయమ్మా? 2 గోత్రాలు ఉన్నాయి. ఆ గోత్రాలు ఏంటి అని అంటే, ఒకటి బెన్యామీను గోత్రము, 2వది యోధా గోత్రము. చెప్పండి అందరూ, బెన్యామీను గోత్రము, యోధా గోత్రము. వెరీ గుడ్. వీళ్లకు రాజులు కొంతమంది వస్తూ ఉన్నారు. రాజులు వచ్చే సమయానికి దేవుడు వీళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఇదిగో మీరు తప్పు చేస్తే, మీరు పాపం చేస్తే, ఇదిగో ఇజ్రాయేలీలు ఎలాగైతే నాశనమైపోయారో, అలా నాశనమైనటువంటి వారి బ్రతుకులల్లోని మిమ్మల్ని కూడా లోకంలో కలిపేస్తాను, మీరు కూడా లోకంలో కలిసిపోతారు, నాకు దూరం అయిపోతారు అని చెప్పాడండి. అయినా వీళ్ళు ఎవరో కూడా ఆయన అంతే అంటాళ్ళు అనుకున్నారో ఏమో, వీళ్ళు దేవుని మాటను లెక్క చేయలేదు. ప్రియమైన వాళ్ళ, కాబట్టి నెబుకద్నెజర్ అనే ఒక రాజును బయలుదేరదీసి దేవుడు ఇజ్రాయేలీల మీదకు దాడి చేయించాడండి. మరల ఎవరు? నెబుకద్నెజర్ అనే ఒక అన్యరాజును దేవుడు ప్రేరేపించి, వీళ్ళు నా ప్రజలే, వీళ్ళు నా వాళ్ళే, వీళ్ళ పద్ధతి బాగలేదు, నేనంటే లెక్కలేదు, నా మాటలంటే గౌరవం లేదు, అసలు నేనున్నానన్నటువంటి భయం లేదు, విచ్చలవిడిగా పాపంలో ఉండిపోయారు, కాబట్టి నెబుకద్నెజర్ నువ్వు వెళ్ళు, వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయి అని అన్నారండి. నెబుకద్నెజరు యూదుల మీదకు 3 దాడులు చేశాడండి. 3 అటాక్స్ అని అంటాం. ఎన్ని? 3 దాడులు. మొదటి దాడి చేసి ఆ రాజ్యంలో ఉన్న బంగారాన్ని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి యవ్వనస్తులను బానిసలుగా పట్టుకొని పోయాడండి. ఎవరో? నెబుకద్నెజరు. ఎవరిని? యూదులలో ఉన్నటువంటి వారిని. ఎక్కడికి తీసుకొని పోతున్నాడు? బబులోను అనే ఒక రాజ్యానికి తీసుకొని పోతున్నాడు. ఇది మొదటి అటాక్, ఇది మొదటి దాడి. మొదటి దాడిలోని దానియేలు, శద్రకు, మేషాకు, అబెద్నెగో అనేవారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని పోయాడండి. ఎవరు? నెబుకద్నెజర్ అనే రాజు వాళ్ళని పట్టుకొని పోయాడు. ఇక 2వ దాడి జరుగుతూ ఉంది. ఈ 2వ దాడిలోని ఎహెజ్కేలు, మీరందరూ వినుంటారు పేరు, విన్నారమ్మా? ఎహెజ్కేలు అనే ఒక ప్రవక్తను, అప్పటికి ఆయన ప్రవక్త కాదు, ఎహెజ్కేలును, అతనితో పాటుగా మొర్దుకై అనేటటువంటి ఒక వ్యక్తిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. మొదటి దాడిలో ఎవరెవరు పోయారు చెప్పండి? చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళలో ప్రాముఖ్యులు దానియేలు మీకు తెలుసు,
శద్రకు మీకు తెలుసు, ఆ మేషాకు మీకు తెలుసు, అభిజ్ఞగో మీకు తెలుసు, వీళ్ళందరూ మొదటి దాడిలో పోయారు. మొదటి దాడిలో నెబుకద్నెజరుకు బానిసలుగా ఎత్తుకొని పోయాడు. రెండవ దాడి జరిగినప్పుడు రెండవ దాడిలోని అతను ఎవరెవరిని తీసుకుపోయాడు, ప్రాముఖ్యులుగా ఉన్నటువంటి ఎహెజ్కేలును తీసుకువెళ్ళాడు, ప్రాముఖ్యులుగా ఉన్నటువంటి మొర్దుకైని తీసుకువెళ్ళారు. మొర్దుకైతో పాటుగా మొర్దుకై ఒక కూతురుని పెంచుకుంటున్నాడండి. బాగా విందామే ఒక మంచి సంగతిని ఈరోజు మనందరం కలిసి ఆలోచిద్దాం. ఒక కూతురుని తనకి ఒక కూతురుని దత్తత తీసుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు, దత్తత తీసుకున్నాడు. ఆమె పేరే హదస్సా. ఏం పేరు? అందరూ కూడా చెప్పాలమ్మా, ఏం పేరు ఆమె పేరు? హదస్సా. రెండు దాడులు జరిగినాయి ఇప్పటికి. మొదటి దాడి చెప్పండి. మొదటి దాడిలోని చాలామంది వెళ్ళిపోయారు. రెండవ దాడి జరిగింది. ఆల్రెడీ యిర్మీయా చెబుతూనే ఉన్నారు, ఒరే దేవుని మాట వినకపోతే ఒక అన్యుడు వస్తాడు, ఒక ఉగ్రత కలిగిన వాడు వస్తాడు, ఒక క్రూరుడు వస్తాడు, వాడి చేతికి మిమ్మల్ని అప్పగిస్తాడు దేవుడు అంటే పట్టించుకున్నటువంటి జనాంగం కళ్ళ ముందు నిజం జరుగుతుంది. ఇప్పుడు అయినా జనాలలో మార్పు లేదండి, ఉండదు. కామన్గా జనాలలో మార్పు అనేది ఉండదండి. బాగుపడేవాడు ఎక్కడైనా బాగుపడతాడు, కానీ చెడిపోయాడు సంఘంలో ఉన్నా చెడిపోతాడు, ఎక్కడ మన ఇంట్లో ఉన్నా చెడిపోతాడు, ఎక్కడైనా చెడిపోతాడు. దేవుడు భయం అనేది లోపల ఉండాలి, బయటికి కనపడేది కాదు. మనోళ్ళు ఏం చేస్తారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, లోపల హృదయం మాత్రం నల్లగా మార్చుకుంటారు. అర్థమవుతుందా? అలా హృదయం నల్లగా ఉంటే దేవుడికి అవసరం లేదు. నల్లగా ఉండటం అంటే లోపల రంగేస్తారని కాదు. అన్ని ఆలోచనలు ఎలా ఉంటే దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి. అలాంటి వాళ్ళు దేవుడికి అవసరం లేదు ప్రియమైన వాళ్ళ. కనుక యూదులను చెరకు అప్పగించేశాడండి. మొదటిలోని మొదటి దాడిలోని కొంతమంది, రెండవ దాడిలోని కొంతమంది, మూడవ దాడికి పూర్తిగా పట్టణాన్ని ధ్వంసం చేశాడు, దేవాలయాన్ని కాల్చేశాడు. మూడు దాడుల తర్వాత యూదులలో అనేక మంది అందరూ వెళ్ళిపోయారు. పేదవారిని మాత్రానికి ఆ రాజు అక్కడ విడిచిపెట్టాడు, ద్రాక్ష తోటలను వాటిని పండించడం కోసం. మిగిలిన వారు అందరూ అక్కడికి వెళ్ళిపోయారండి. ఆ బబులోను సామ్రాజ్యానికి కొనిపోబడినటువంటి తరువాత ఈ నెబుకద్నెజర్ అనేవాడు కూడా అనుకున్నాడు, ఏంట్రా బాబు అసలు నేను ఎంత గొప్ప రాజుని, నేను ఎంత గొప్ప రాజుని, అసలు ప్రపంచం నా పేరు చెబితేనే గడగడలాడిపోతుంది, గడగడలాడిపోతుంది. నేను ఎంత గొప్ప రాజుని, అసలు నా శక్తి సామర్థ్యాలు ఉండటం వలననే నేను ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాను అనుకున్నాడండి, సంపాదించుకున్నాను అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఒరే దరిద్రుడా, నీ వెనక నేనున్నాను, నీ వెనక నేనున్నాను కాబట్టి నీకింత బలం, నేను నీ వెనక ఉన్నాను కాబట్టే నీకింత రాజ్యం, నీకింత ధనం, ఇవన్నీ నేనే ఇచ్చింది, నువ్వు నన్నే పక్కన పెట్టావా, కాబట్టి నీ రాజ్యం నీకు పోతుంది అని నెక్స్ట్ అతని చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని మరొక చేతికి అప్పజెప్పాడు. అదే పారసికులు మాదీయ సామ్రాజ్యం అండి, మాదీయ పారసికుల సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలోని ఈ యూదులందరినీతో పాటుగా ప్రపంచ దేశాలలోని అనేక మందిని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు చరిత్ర మనకి ఈరోజు అవసరం. ఆ రాజు ఎవరో ఒక్కసారి చూద్దాం ప్రియమైన వారలారా. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. ఎస్తేరు గ్రంథము, ఎస్తేరు గ్రంథం కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా? అమ్మా వెరీ గుడ్, పాత నిబంధన తీయండి ఒకసారి అందరూ. అహష్వరోసు దినములలో జరిగినటువంటి చర్య యొక్క వివరము. రాజు పేరేం పేరు? అహష్వరోసు. పేరు చెప్పండి అమ్మా. అహష్వరోసు అమ్మా, పేరు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉందా? ఓకే, నో ప్రాబ్లం. అహష్వరోసు అనే రాజు ఉన్నాడు. ఈ రాజు ప్రపంచంలోని 120 దేశాలన్నిటికీ ఒక్కడే రాజు అండి. 120 దేశాలకి, 120 సంస్థానాలకి ఒక్కడే రాజు అండి. ఇప్పుడు బాగా మీరు గమనించండి, ఈ రాజుగారి దగ్గర ఉండే భార్య అసలు ఎలా ఉండాలి? ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అమ్మలల్లో కనుక అంత గొప్ప రాజుకి మీరు భార్య అయితే మీరేం చేస్తారు? అసలు ఒళ్ళు కనపడకుండా నడినెత్తి నుంచి అరికాలు వరకు బంగారం పోత పోసుకోమని అనుకుంటారు మీరు. ఏమా అవునా కదా? అవునా? బంగారం అసలు పెట్టిన నగలు పెట్టకుండా, కట్టిన చీర కట్టకుండా, అసలు కింద అడుగు పెడతామా? అడుగు అరిపాదాలలో అరి చేతుల్లో పెట్టుకొని అలా నడుస్తాము అని అనుకుంటామండి. ఈ రాజుకు కూడా ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు వస్తి. ఏం పేరు? వస్తి. పెద్ద కుస్తీల మారి మనలో చాలామంది ఉంటారు,
ఏమా పైకి మాత్రానికి మంచుకుంటారు కానీ భర్తను మాత్రానికి కుస్తీలు పడతా ఉంటుంటారు. ఈ రాజు ఎంత గొప్పవాడు అనేది అక్కడ కనుక జాగ్రత్తగా చూస్తే అతని కింద ఎన్ని రాజ్యాలు ఉన్నాయి చూడండి. హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరోసు ఏలినో హిందూ దేశము అని రాయబడిందండి. హిందూ దేశం అంటే ఏ దేశం అమ్మా? మందే. హిందూ దేశం అంటే భారతదేశం. హిందూ సముద్రం అని పక్కన ఒక సముద్రం ఉంది, ఆ సముద్రాన్ని బట్టి ఆ నాగరికత దాన్ని బట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది హిందూ దేశం అని అన్నారు. ఈ దేశం కూడా ఎవరి పరిపాలనలో ఉంది? ఈ రాజు పరిపాలనలోనే ఉంది. బైబుల్ ఎంత కరెక్ట్ అండి, బైబుల్ ఎక్కడ కల్పితంలో ఏమి ఉండవు, లెక్క చెబుతూ ఉంది కరెక్ట్గా. ఇదిగో ఈ దేశం నుండి కూసు దేశం వరకు, భారతదేశం నుండి కూసు దేశం వరకు 127 సంస్థానాలకు, 127 దేశాలకు ఒకే ఒక అధిపతి అహశ్వరోసు. అహశ్వరోసు ఇంత గొప్పవాడు కనుక తన రాజ్యంలో ఎన్నో సంపదలు ఉన్నాయి, ఎన్నో బంగారాలు ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా వజ్రాలు ఉన్నాయి. ఒకరోజు ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులందరిని పిలిచాడండి. పిలిచి, బాబు మీరు రండిరా, మన రాజ్యంలో ఉన్నటువంటి సర్వసంపదలు కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టేస్తాం, అందరికీ ప్రదర్శింపబడతాయి, రండి అని మీ అందరికీ విందు చేస్తాను రండి అందరిని పిలిచాడండి. ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి, ఎవరికి నచ్చింది వాళ్ళు తాకండి, చక్కగా ఉంటున్నారండి. చక్కగా ఉంటున్న అటువంటి ఈ సందర్భాలలోని రాజు ఫుల్గా మందేశాడు. ఎవరు రాజుగారి పేరు? ఏం పేరు చెప్పాను? అహశ్వరోసు. ఈ రాజుగారు ఏమనుకున్నాడంటే, ఒరే ఈ సంపదలు చూపిస్తే ఏం సుఖం, అసలు నా భార్య అందం ఈ దేశాలలోని నా రాజ్యంలో ఉన్నటువంటి ఎవరికీ లేనటువంటి అందగత్తె నాకు భార్యగా ఉంది. నా భార్య ఆ సింహాసనాన్ని, ఆ కిరీటాన్ని తలపైన పెట్టుకొని నా భార్య కూడా వీళ్ళ ముందుకు వస్తే, భార్య భర్తలుగా మేము కనపడితే అందరూ సంతోషిస్తారు అని అనుకున్నాడు. అనుకొని అధికారులను లోపలికి పంపించేశాడు. లోపలికి పంపించి, అమ్మా నమస్కారం, మరి రాజుగారు మిమ్మల్ని ఆ ప్రదర్శనశాలకు అక్కడికి అందరి ముందు అధికారుల ముందుకు మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా, మీరు దయచేసి రండమ్మా అని అన్నారండి. అప్పుడు ఏం చేస్తారండి, కామన్గా ఏ భార్య అయినా సరే భర్త కబురు పంపిస్తే ఏం చెప్పాలి? ఓ వస్తా, పిలిచారా, ఒక నిమిషం ఉండండి అండి, వెంటనే వచ్చేస్తున్నాను. మా భర్తకు తగినట్టుగా నేను ఏమంటారు, డిగ్నిఫైడ్గా రావాలి, మంచి వస్త్రాలు ధరించుకొని రావాలి. నా భర్తకు ఎక్కడ కూడా విలువ తగ్గకూడదు, నా భర్త సమాజంలో పేరున్నవాడు, ఈ రాజ్యానికి మొదటి అధిపతి, కాబట్టి నా భర్తకు విలువకు తగినట్టుగా నేను ప్రవర్తిస్తాను. ఒక్క నిమిషం ఉండండి అండి, ఇదిగో బంగారు నగలు పెట్టుకొని వస్త్రాలు, మంచి రాజవస్త్రాలు ధరించుకొని నేను వస్తాను అని చెప్పాలండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వస్తే పెద్ద కుస్తీల మారి అని చెప్పాను కదా, వస్తే హే ఆయన పిలిస్తే నేను బోట మీద పోండిరా ఇక్కడ నుంచి అని అన్నది. ఇప్పుడు పోయి వీళ్ళు ఏం చెప్పాలా, రాజుగారికి చెప్పాలా వద్దా? ఇప్పుడు పోయి రాజుగారికి చెప్పారు. రాజుగారు, అరే ఏదిరా అమ్మగారు ఏదిరా అని అంటే తలదించుకున్నారు. ఒరే ఎందుకురా తలదించుకుంటున్నారు, మళ్ళీ తలదించుకున్నారు, చెబుతారా లేకపోతే తల లేపేయమంటారా అన్నాడు. అనవసరంగా మాకెందుకులేండి, మీ భార్య గారు రానన్నారా అండి అని అన్నది. నలుగురు ముందు రాను అని అంటే ఈయన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు? ఏమండి, ఈయన తల ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు? భార్యను రానంటే ఇప్పుడు ఒక రాజ్యానికి రాజు, 120 దేశాలకు ఏకైక చక్రవర్తి, మహా అధిపతి, అలాంటి అధిపతి మాట తన భార్య లెక్క చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు రాజుకి విపరీతమైన కోపం వచ్చేసిందండి, విపరీతమైన కోపం వస్తే అధికారులు అందరూ కూడా పోయి ఒక మాట అన్నారు, రాజుగారు ఇదేంటండి, మీ భార్య మీ మాట వినకపోతే రేపు మా భార్యలు మా మాట వింటారా? ఈరోజు మీ భార్య మీకు వెదురు తిరిగింది, మీకు వెదురు తిరిగినటువంటి ఈ మాటను బట్టి రేపు అధికారులుగా మేమున్నాము, మా భార్యలు కూడా మమ్మల్ని ఎదురు తిరుగుతారు, కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి అని అన్నారండి. ఏదో ఒకటి చేయండి అనగానే రాజుగారు చెప్పేసేసారు, అలా అనుకుంటే ఆమెను రాజ్య బహిష్కరణ చేసేసేయండి, ఇక ఈ రోజు నుంచి ఆమె రాణిగా పనికిరాదు. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని గర్వంతో పోగొట్టుకుందండి. ఎవరు ఎవరు? వస్తీ రాణి. వస్తీ రాణి ఎలా పోగొట్టుకుంది? తనకున్నటువంటి పొగరు. ఏ వాడు పిలిస్తే ఏం పోవటం ఏంటి? భర్తకిచ్చే గౌరవం ఉండదండి చాలామందికి. కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోతున్నాయి ప్రేమైన వాళ్ళ. భర్తకు లోపడాలన్న సంగతి దేవుడే చెప్పాడు, నీకు తెలియదా? దేవుని బిడ్డలుగా భర్తకు లోపడాలి, మీరు భర్తకి మీరు లోపడాలి. ఇదిగో భార్యలు మీకు పని మనుషులు కారు,
వాళ్ళని మీరు కాపాడుకోవాలి, ఒక కుటుంబంగా కలిసిమెలిసి బ్రతకాలి. ఇదిగో వస్తి రాణిగా ఉన్నటువంటి ఆమె రాజుగారికి ఎదురు చెప్పింది, రాజ్య బహిష్కరణకు లోనైపోయిందండి. ఆ రాజ్యంలో నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రాజ్యంలో ఎవరున్నారు ఇప్పుడు అని అంటే, ఏదైతే బబులోను సామ్రాజ్యపు అధిపతి నెబుకద్నెజర్ పట్టుకొచ్చాడే, వాళ్ళందరూ కూడా దానియేలు, శద్రకు, మేషాకు, అబెద్నెగో, మొర్దుకై, వీళ్ళందరూ కూడా ఎవరి కాలంలో ఉన్నారు? ఇతని కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఇతని కాలం అహస్వరోసు కాలంలో ఉన్నారు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వీళ్లకు బాగా గమనిద్దాం. ఆ కాలంలో ఉన్నటువంటి వీళ్ళల్లోని మొర్దుకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పాను మీకు. మొర్దుకైకి ఆల్రెడీ ఒక పెంచుకున్న కూతురు కూడా ఉందని చెప్పాను. ఆ కూతురు పేరు ఏం పేరమ్మా? హదస్సా. ఆ కూతురు పేరు ఏం పేరు? హదస్సా. వెరీ గుడ్. ఇప్పుడు రాజుగారికి భార్య లేదండి, ఉన్నది పోయింది, ఉన్న భార్య వెళ్ళిపోయింది, ఎలగొట్టేసేసారు. ఇప్పుడు భార్య లేదు, ఆవేశం తగ్గిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆవేశం అణుచుకున్నాడు. ఒకరోజు ప్రశాంతంగా రాజుగారు ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోయి ఒక మాట చెప్పారండి, అడిగారు, అయ్యా రాజా, మరి రాజ్యానికి అధిపతి, మరి మీకే భార్య లేకపోతే ఎలాగ? ఈ రాజ్యానికి ఒక రాజుగా మీరు ఉండటం ఎంత ప్రాముఖ్యమో ఒక ఉండటం కూడా అంతే ప్రాముఖ్యం కదయ్యా. దయచేసి మీరు గనక ఒప్పుకుంటే ఈ రాజ్యంలో ఉన్నటువంటి అందగత్తెలందరినీ మీ రాజకోటకు తీసుకొస్తాము, కనుక వాళ్లలోని మీ మనసుకు నచ్చినటువంటి ఒకరిని మీరు సెలెక్ట్ చేయండి, మీరు ఓకే అంటే ఆమెనే మహారాణిగా పట్టాభిషిక్తం చేద్దాము. 127 సంస్థానాలకు హిందూ దేశము మొదలుకొని కూసు దేశం వరకు పరిపాలించే రాజుగా ఉండేటటువంటి ఆ గొప్పవాడి యొక్క భార్యగా ఎంపిక సెలక్షన్ జరుగుతూ ఉంది. అలాంటి ఎంపికకు ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా సూజన్ అనేటటువంటి రాజకోటకు తరలిస్తూ ఉన్నారండి. అలా తరలిస్తూ ఉన్నప్పుడు ఈ మొర్దుకై కూతురు ఆమె పేరు ఏం పేరు చెప్పాను? హదస్సా. హదస్సా కూడా యవ్వన ప్రయాణికి వచ్చినటువంటి బిడ్డ. అమ్మ, చాలామంది యవ్వనస్తులు ఉన్నారు, బాగా వినాల్సినటువంటి మాటలు. ఈరోజు తల్లిదండ్రులు యవ్వనస్తులు, యవ్వన ప్రయాణికి రాగానే తల్లిదండ్రులు ఉరేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అమ్మా. ఎందుకంటే ఈ సమయంలో కనుక ఒకసారి తప్పు జరిగితే చాలా బాధ అనేది ఉంటుంది, సరి చేసుకోలేనటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారు. ఇలాంటి సందర్భాలలోని ఆమెను కూడా తీసుకువెళ్ళారండి. అప్పుడు ఒక మాట రాయబడింది చూడండి, ఎస్తేరు గ్రంథము 2:8 చూద్దాం ప్రియమైన వారు. 8 రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు సూచన కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరు తండ్రి ఒక మాట చెప్పాడండి. అసలు పేరేం పేరు చెప్పినాను అమ్మ? ఆమె పేరు హదస్సా. ఏం పేరు? హదస్సా. అది యూదులకు ఇవ్వబడినటువంటి నామధేయం, యూదులు రాలుగా ఉన్నటువంటి ఆమెకు చెప్పబడినటువంటి పేరు. మనలలో కూడా రెండు పేర్లు ఉంటుంటాయి. ఏమండి? లోకంలో ఉన్నప్పుడు ఒక పేరు ఉంటుంది, దేవునిలో ఉన్నప్పుడు ఒక పేరు ఉంటుంది. నేను తప్పంటలేదు, ఓకేనా? ఓకే. ఈమెకు యూదురాలుగా ఈమెకు అసలు పేరు హదస్సా. ఇప్పుడు ఈమె ఎక్కడికి వెళ్ళాలి? ఒక అన్యుడైనటువంటి రాజు యొక్క రాజమందిరంలోనికి వెళ్ళాలి. రాజమందిరంలోనికి వెళ్ళినప్పుడు రాజుగారు వంశాల గురించి అడిగితే తండ్రి చెప్పాడండి, యూదులమైనటువంటి మన గురించి ఎక్కడా కూడా మన జాతి గురించి కానీ, మన ప్రజల గురించి కానీ, మన దేవుడు గురించి కానీ, మనకున్న కట్టుబాట్ల గురించి కానీ ఏది ఆ రాజ్యంలో ఎవరితో కూడా నువ్వు చెప్పొద్దు. నువ్వు అలా వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన చేశారండి వీళ్ళు. ఏంటి ఆలోచన అంటే, ఈ పారసికులకు ఒక రాణి ఒక దేవత ఉంది, ఇస్తారు అనేటటువంటి ఒక దేవత ఉంది. ఏం పేరు దేవత ఉంది. కాబట్టి దేవత పేరు కలిసి వచ్చేటట్టుగా హదస్సాను పేరు మార్చి ఎస్తేరు అని పేరు పెట్టడం జరిగింది. పేరు మార్చేశాడు తండ్రి. హదస్సా అన్న పేరును మార్చి ఎస్తేరుగా మార్చి నువ్వు రాజకోటలోనికి వెళ్ళు అని అనగానే, ఈ రాజకోటలోనికి వచ్చినటువంటి కన్యకలందరూ ఉన్నారు కదా, ఈ కన్యకలందరూ కూడా ఒక
ఒక అక్కడ ఉన్నటువంటి కన్యకలందరికీ ఒక అధికారి ఉన్నాడు, అతని పేరు హేగే. ఏం పేరు? హేగే. కన్యకలందరికీ కూడా అధిపతి, అతడు నపుంసకుడు. ఎవరు? అతను నపుంసకుడు. నపుంసకుడు అంటే తెలుసుగా మీకు, నపుంసకుడు అంటే అటు పురుషుడు కాదు, ఇటు స్త్రీలు కాదు, అలా అని వాళ్ళు దేవుని బిడ్డలు కాదు అని అనుకోకూడదు. ఆ నపుంసకులుగా ఉన్నటువంటి అతనిని అధిపతిగా రాజు నిర్ణయించాడు. వాళ్ళ దగ్గరకు ఈ కన్యకలందరూ చేరారు. కన్యకలందరూ చేరగానే ఈ హేగే దగ్గరకు మన ఎస్తేర్ వెళ్ళిపోయిందండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? ఏమంటుంది తర్వాత చూడండి. అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. ఎప్పుడైతే ఈ అమ్మాయిని చూశాడో, ఎవరిని? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఎస్తేరును. ఎస్తేరును లేదా ఆదర్శాను ఎప్పుడైతే ఈ హేగే అనేటటువంటి అధికారి చూశాడో, ఎంత మంచి అమ్మాయిలాగా ఉంది అని మనస్సు కనిపించిందండి అతనికి. ఎంత మంచి అమ్మాయిలా ఉంది అని మనసు కనిపి ఇంపైనదిగా ఉంది. కనుక అతను ఏం చేశాడు? కనుక ఆమె అతని వలన దయ పొందెను. దయ పొందింది. టెక్ టెక్ వేసుకుంటా కనుక ఇలా నడుచుకుంటూ పోయింది అనుకోండి, మీరు బాగా గమనించాలి. ఒకవేళ కనుక రాజమందిరంలోకి పోయి ఇన్ని రోజులు గుడిసెలలో ఉన్నాము, ఇన్ని రోజులు ఏదో మా పాత ఏరియాలలో ఉన్నాము, అసలు రాజమందిరంలోకి వచ్చేసాము, ఈరోజు నుంచి మంచి ఫుడ్ ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, మంచి తైలాలు ఉంటాయి, మంచి నగలు ఉంటుంది అని అనుకోవట్లేదండి. బయట ఉన్న ఆమె పద్ధతి అలానే ఉంది, రాజమందిరంలోనికి వచ్చినా కూడా ఆమె పద్ధతి అలానే ఉందండి. అలా ఉన్నటువంటి ఏమను చూసిన తర్వాత అలా ఉంది కాబట్టి ఆ హేగే అనే అధికారి చూడగానే దయ చూపించాడు. దయ చూపించేసేసి ఏడుగురు కన్యకలను త్వరగా అరేంజ్ చేశారు. ఇదిగో ఈమె రాజుగారి భార్య సెలక్షన్ కోసం, భార్యగా ఉండటానికి వచ్చినటువంటి ఈ కన్యకలలోని ఒక కన్యక కనుక ఈమెకు అన్ని వస్తువులు కల్పించండి అని మరికొంతమంది ఏడుగురు కన్యకలను ఆమెకి ఇచ్చేసేసి ఒక రాజమందిరాన్ని ఇచ్చేసి వాళ్లకు సంవత్సరం పాటు తైలాలు పూయాలండి. ఏమంటే మేకప్ అంటారు కదమ్మా, మేకప్ అంటే తెలుసా? మేకప్ మనవాళ్ళు మనం స్నానం చేస్తూ ఉంటాం, స్నానం చేసేటప్పుడు సబ్బెందుకు పెడతారు చెప్పండి అమ్మ? సబ్బెందుకు పెడతారు? సబ్బెందుకు పెడతారంటే ఒంటికి ఉన్నటువంటి మురికి పోవాలి అంతేనా? ఇప్పుడు రాజుగారి భార్యగా ఉండేటటువంటి ఆమె ఎలా ఉండాలి? సింపిరి జుట్టు వేసుకొని, చినిగిన జాకెట్ వేసుకొని, ఏదో జుట్టు బీక్కుంటూ అలా ఎదురుకు పోయి నుంచుందనుకోండి, అప్పుడు ఏమంటాడు? ఏడ తీసుకొచ్చారు అడక తినేదాన్ని, బయటకు వండినాయారంట. అవునా కాదు? ఇప్పుడు రాజమందిరంలోకి వచ్చినటువంటి కన్యకలకు ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇవ్వాలి ఫస్ట్. ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ముందు రాజుగారితో ఎలా మాట్లాడాలో తెలియాలి. ఏంటంటే మా అన్నారా రాజుగారు అని అన్నదనుకోండి, ఏ ఊరు రాయ్యవది అని అంటారా? లేదా రాజుగారి దగ్గరికి పోయినప్పుడు రాజుగారికి తగిన భాషలో మాట్లాడాలి, రాజుగారికి తగిన విధంగా నడుచుకోవాలి. అవునా కదా? తగిన విధంగా నడుచుకోవాలి. ఈమె పద్ధతిలో మార్పు రావాలి, ఈమె భాషలో మార్పు రావాలి, ఈమె నడవడికలో మార్పు రావాలి, ఈమె అందంలో మార్పు రావాలి, ఈమె చక్కగా సిద్ధం కాపాడాలి అని ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చేశారు. ఈ సంవత్సర కాలంలోనే పరిమళ తైలములు అన్నిటినీ కూడా వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారండి. సంవత్సరం తరువాత ఈ కన్యకలందరూ సిద్ధం చేయబడితే ఒక్కొక్క కన్యకను రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు. రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ మాట చూద్దామా, కన్యకలకు ఎంత సమయం పట్టిందో. రెండో అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2:12 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్ణం వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియలకై మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవువారు. 12 మాసములైన తరువాత రాజైన అహస్వరోసునద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఆ విధముగా పోవుచూ ఉండును అని అందండి. అంటే ఒక సంవత్సరం తరువాత అంటే ఉన్నటువంటి ఈ కంపంతా పోవాలిగా, మరి శుభ్రంగా రెడీ కావాలి, చక్కగా రెడీ కావాలి. ఆమె ఎలా ఉండాలి ఇప్పుడు? ఆమె రాజుకు తగిన భార్యగా సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకువెళ్తారు.
రాజుగారి పడక గదికి తీసుకువెళ్తారు. ఆ రాత్రి గనక రాజు సంతోషపడి ఆమె యందు సంతోషపడి ఆమెను పిలిస్తే, ఆమె ఇష్టము గనక ఉంది అని చెబితే, ఆమె ఆ రాజ్యం అంతటికి కూడా పట్టాభిషిక్తురాలుగా అయిద్దండి, పట్టాభిషిక్తురాలుగా అవుతుంది. ఇప్పుడు ఈ కన్యకలు చాలామంది ఉన్నారు, ఈ కన్యకలలోని ఒక వ్యక్తి కూడా ఉంది, ఆమె ఎస్తేరు. ఇప్పుడు సంవత్సర కాలం వచ్చేసింది. రాజుగారి దగ్గరకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక అధికారి ఉన్నాడు అని చెప్పాను కదా, ఆ అధికారి హేగే. ఈ హేగే ఆ కన్యకను అడుగుతారు, అమ్మా నెక్స్ట్ డే నువ్వే వెళ్ళాలి, రేపే నీ వంతు, నువ్వు వెళ్ళాలి. ఇదిగో నిన్న వెళ్ళినామా రాజుగారికి నచ్చలేదంట, మొన్న వెళ్ళినామా నచ్చలేదంట, గత వారం వెళ్ళినామా, గత నెలల నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో రాజుగారికి నచ్చలేదంట, కాబట్టి నువ్వు రెడీ కావాలమ్మా అని అన్నప్పుడు, ఇదిగో ఏ వస్త్రాలు మీరు రెడీ చేయమంటారో చెప్పండి, మీరు ఏ వస్త్రాలు కావాలి, ఎలాంటి డ్రెస్ కావాలో ఆ డ్రెస్సు మేము సిద్ధం చేస్తాం, ఎలాంటి బంగారం కావాలో ఆ బంగారాన్ని మేము సిద్ధం చేస్తాం, ఎలాంటి నగలు కావాలో ఆ నగలను మేము సిద్ధం చేస్తాం, ఎలాంటి పూలు కావాలో ఆ పూలను, ఎలాంటి సెంటు కావాలో అన్నీ మాకు చెప్పండి అని అన్నారండి. ఆ వంతు ఈ ఎస్టేరికి వచ్చిందండి. ఆ అదే ప్లేస్లో కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనుక వచ్చిందనుకోండి, అమ్మా నీకు ఏ డ్రెస్ కావాలి, నీకు ఎంత బంగారం కావాలి, నీకు ఏ నగలు కావాలి అని అన్నారనుకోండి, వాడు సెలెక్ట్ చేతడో చేయడో తర్వాత కానీ నాకు మాత్రం ఫుల్ కావాలండి బంగారం అని అనుకుంటామండి. ఏమేమన్నదో తెలుసా, మీరు ఏది నిర్ణయిస్తే అదే పెట్టుకుంటానండి, నాకంటూ ఏమీ లేదు, మీకు ఏది ఏదైతే ఉన్నావు ఈమె గురించి, ఈమె ఏదైతే ఉంటుందో అది నాకు చాలు అని అంటుందండి. ఈమె ఎలా ఉంటుంది అనేది ఇంకొక మాట కనుక జాగ్రత్తగా చూస్తే ప్రేమైన వరలారా, ఆమె గురించి ఒక చక్కని మాట రాయబడింది చూడండి, ఒక చక్కని అనేటువంటి మాట రాయబడింది, ఆమె గురించి ఒక మాట మంచి మాట రాయబడింది. 7వ వచనం చూద్దామండి, 2వ అధ్యాయం 7వ ఒక మంచి మాట రాయబడింది, చక్కనైనటువంటి మాట రాయబడింది. 7వ వచనంలో చూద్దాం, 7వ వచనంలోంచి తన పిన తండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్టేరు తల్లిదండ్రులు లేనిదై, బాగా వినాలి అమ్మా, ఆమెకు తల్లిదండ్రులు లేరంట, ఆమె తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను, ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె అందంగా ఉంటుంది, సుందరమైన ముఖం ఉంటుంది అంటండి. ఏమండి, దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తాడండి. ఈ హతస్సాకి ఒకటి ఇచ్చాడు. మీ అందరికీ కూడా ఒక పాయింట్ అడుగుతాను, మీరు ఎప్పుడైనా సరే మీ అద్దంలోని మీ ముఖాన్ని చూసుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు మనం జనరల్గా మన ముఖాన్ని మనం చూసుకొని ఒకటి అనుకుంటామండి, ఈ నీ బతుకు జడా అనుకుంటాం. ఎందుకంటే మన ముఖం మనకు నచ్చటలే. ఎందుకు నచ్చటలే అలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాత్రి తెలుసుకోవాల్సినటువంటి, ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సంగతి చెబుతానండి. ఈ ముఖాన్ని ఎవరు చేశారు అమ్మా, ఎవరు చేశారు, మీ అమ్మ చేసిందా, మీ నాన్న చేశాడా? దేవుడు తనకు కావాలని తనకు నచ్చి చేసుకున్నాడండి, తనకు నచ్చి చేసుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు తన కన్నులతో చూసుకొని తన స్వహస్తాలతో నీకు అవయవ నిర్మాణం చేసుకున్నాడు దేవుడు. ఈ కళ్ళు ఆయన నిర్మించుకున్నాడు, ఈ ముఖము ఆయన నిర్మించుకున్నాడు, నిన్ను చూస్తూ మురిసిపోయి ఆయన నిర్మాణం చేసుకున్నాడు. నువ్వు ఎవరికి నచ్చావో పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుని మనస్సులో ఉన్నటువంటి బిడ్డవు నువ్వు, ఆయనకు నచ్చావు కనుకనే తల్లి గర్భంలో రూపాన్ని కలిగించాడు నీకు. ఆయనకు నచ్చావు నువ్వు, కానీ నీకు నువ్వు నచ్చటలే. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం అంటే, ఆ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగుండు, ఆ హీరో సూపరు, ఈ హీరోయిన్ సూపర్ అంటాం, కానీ నేనెప్పుడు సూపర్ అని ఎప్పుడన్నా అనుకున్నావా? ఈరోజు నుంచి మీరు అనుకోవాల్సిన, నేనే సూపరు అని అనుకోవాలి మీరు. నేనే నా అంద, అసలు నేనే ఎంత చక్కగా ఉన్నాను, నీ గురించి అసలు నువ్వు అందంగా ఉన్నావన్న సంగతి నీకు నువ్వే పొగుడుకోకపోతే నిన్నెంకెవడు పొగుడుతాడు? అర్థమైందమ్మా, మీకు ఒక పాయింట్ చెబుతాను. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరం ఎంత గొప్పది అని అంటే, ప్రేమైన వాళ్ళరా, మీరు ఆధార్ కార్డులు ఉన్నాయి అందరికీ, ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఒకసారి, వెరీ గుడ్. ఆధార్ కార్డుకు పోయినప్పుడు వాళ్ళు మీ ఏలు ముద్రలు తీసుకున్నారు కదమ్మా, ఎందుకు తీసుకున్నారు తెలుసా, ఎక్కడన్నా గనక నేరం గనక జరిగినప్పుడు మీ ఏలు ముద్రలతో మిమ్మల్ని ఈజీగా పట్టేయచ్చు అని. ఎందుకు ఏలు ముద్రలతో పట్టేయచ్చు అని అంటే, ఏలి ముద్ర ఓకేనా, రేషన్ బియ్యం మీరు తీసుకోవాలనుకోండి మీ వేలిముద్ర అవసరం,
పింఛన్ తీసుకోవాలనుకోండి మీ వేలిముద్ర అవసరం. ఎందుకు? నువ్వు కాకుండా ఈ పింఛన్ వేరే వాళ్ళకు పోకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేలిముద్ర ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మంది వచ్చారో ఆ కోట్లల్లో నీ వేలిముద్ర ఎవరితో మ్యాచ్ కాదండి. నీ వేలిముద్ర నీకు మాత్రమే సొంతం. ఇది ఎవరికి కూడా ఈ వేలిముద్ర మరొకరికి ఉండదు. రెండోది, కళ్ళు ఫోటోలు తీశారా? తీశారా తీయలేదా? కళ్ళు ఫోటోలు తీశారు. ఆ కళ్ళు కూడా నీ కళ్ళకు ఉన్నటువంటి అందమైనటువంటి ఆ రూపం. ప్రపంచంలో ఎవరికి అలాంటి కళ్ళు ఉండవు. అంత చక్కని కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు. ఒక్కసారి మీ చెవు పట్టుకోండి. ఏం పట్టుకుంటాం అంటారా? ఈ చెవు కనుక చూస్తే ఎలా ఉందండి? ఒక షేప్ ఉందో చూసారా? ఇలా ఎలా వంగిపోయి మంచిగా ఉందో చూసారా? ఈ చెవుకున్న రూపం ప్రపంచంలో ఎవరికి ఉండదండి. నీకున్న చెవు, నీకున్న చెవి రూపం ప్రపంచంలో ఎవరికి కూడా ఈ చెవి రూపం ఉండదు. కళ్ళు ఎవరికి ఉండవు. నీకున్నటువంటి వేలి ముద్ర ఎవరికి ఉండదు. బాడీకి ఒక స్మెల్ ఉంటుంది. ఛీ, వాడి దగ్గర పోతే కంపు కొట్టిద్ది అని అంటారు. తన కంపు, తనకింపు, పరకంపు, చెడకంపు అన్నారు. నీ కంపు నీకు బాగానే ఉంటుంది. అర్థమైందా? మన వాసన ఉందో చూసారా? మనిషికి ఒక వాసన ఉంటుందండి. ఒక మనిషికి ఉన్న వాసన, నా వాసన వేరు, నీ వాసన వేరు. ప్రతి మనిషికి ఒక వాసన ఉంటుంది. ఆ వాసన ప్రపంచంలోని ఏ ఒక్కరి వాసనతోనూ కూడా అది కలవదు. నీ వాసన అంతగా అది దేవుడు నిర్ణయించినటువంటిది. అంత గొప్పదండి. అంటే దేవుడు ప్రతి మనిషికి ఒకటి ఇస్తాడు. ప్రియమైన వారలారా, ప్రతి మనిషికి ఒకటి ఇస్తాడు. ఇక్కడ హదస్సాకు కూడా అంత పరిశుద్ధమైందండి. ఈ జీవితం అంత విలువైందండి. ఈ యొక్క శరీర నిర్మాణం, అదిగో ఆమెకు అందాన్ని ఇచ్చాడు, ఆమెకు అందాన్ని ఇచ్చాడు. నీకు ఇంకేమని ఇచ్చాడేమో? నీకు చక్కగా పాటలు పాడేటటువంటి స్వరాన్ని నీకు ఇచ్చాడేమో. ఇంతకుముందు ఒక అన్నగారు పాడుతున్నారు, ఇక్కడ చక్కగా పాట పాడుతున్నారు. నాకు అనిపించింది ఎంత అంటే, దేవుడి కోసం నేను ఏదో చేయాలి, నేను ఏదైనా పాట పాడాలి అనే ఆలోచనతో అలా పాడటం అనేది నాకు బాగా నచ్చిందండి. పిల్లలు చక్కగా పాట పాడుతున్నారు. ఇదిగో మీకు స్వరాన్ని ఇచ్చాడా? మీకు అందాన్ని ఇచ్చాడా? మీకు యవ్వనాన్ని ఇచ్చాడా? లేకపోతే కొంతమందికి యవ్వనాన్ని ఇవ్వడు. బాల్య దశలోనే చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తాడండి. కొంతమందికి ధనాన్ని ఇస్తాడు, కొంతమందికి పేరు ప్రతిష్టలు ఇస్తాడు, కొంతమందికి ఈ లోకంలో ఏదో ఒకటి ఇస్తాడు. ఇప్పుడు ఎస్తేరుకు అందాన్ని ఇచ్చాడండి. ఎస్తేరుకి ఏమిచ్చాడు? అందాన్ని ఇచ్చాడు. అందాన్ని ఇచ్చినటువంటి ఏమ ఆ అందాన్ని చూసి మనలో కనుక కొంచెం తెల్లగా ఉండి కొంచెం చక్కగా ఉన్నారనుకోండి, అమ్మాయి ఎలా నడిచింది రోడ్డు మీద? మనలో కనుక కొద్ది చక్కగా ఉండి కొంచెం ఎర్రగా బుర్రగా కనుక ఉందనుకోండి, అమ్మాయి కనుక పోతే అసలు ఈ ఏరియాలో ఉన్న అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మీకు తెలుసా? ఏమండి, ఈ గ్రామంలో పుట్టిను, ఈ జనం మధ్య పెరిగిను, మన మధ్యలో ఉన్న అన్నం తిన్న అమ్మాయి మన దగ్గరకు వచ్చేసరికి ఎంత టెక్కు కొడతారు? చాలామంది లేరా? అలా ఉండకూడదు ప్రియమైన వారు. ఈ అందాన్ని అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈ అందాన్ని అమ్ముకొని డబ్బు, డబ్బు కోసం అందాన్ని, దేవుడి ఇచ్చినటువంటి శరీరాన్ని వ్యభిచారానికి వాడుతున్నటువంటి స్త్రీలు మన మధ్యలో ఎందరో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారు. పురుషులు ఎంతోమంది మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుడు ఇచ్చినది దేవుడికి నువ్వు తిరిగి ఇవ్వగలవా? దేవుడు అందాన్ని ఎవరికిచ్చాడు? హదస్సాకిచ్చాడు, ఎస్తేరుకిచ్చాడు. ఎస్తేరుకు అవకాశం వచ్చేసింది. ఇప్పుడు రాజమందిరంలోనికి వెళ్ళాలి. హేగే చెప్పాడు, అమ్మ నెక్స్ట్ డే నువ్వే వెళ్ళాలి, లోపలికి నువ్వే వెళ్ళాలి. నీకు ఏం కావాలో చెప్పు, నీకేం కావాలో చెప్పు, సమస్తము మేము సిద్ధం చేస్తామని అన్నదండి. అనగానే ఆమె అంటుంది, ఆమె ఏమంటుందో చూడండి, ఆమె ఏమంటుందో. రెండో అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 2:15 మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయినటువంటి అబీహాయిలు కుమార్తె యగు ఎస్తేరు రాజును అద్దటకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షెండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమయో కోరలేదు. అయ్యా మీరు రాజుగారికి మామూలుగా చేయవ్వండి. మంచి అనేది అసలు అందం అనేది దేనిలో ఉంటుంది? డ్రెస్సును బట్టి కాదు, అందం అనేది బుద్ధిని బట్టి ఉండాలి. అందం దేవుడు ఇవ్వాలి. ఆ రాజుగారు దయ పొందాలి అని అంటే దేవుడు నిర్ణయించాలి ఈ డ్రెస్సును బట్టి నన్ను అంగీకరిస్తాడా ఏంటి. కాబట్టి ఏదున్నా పర్వాలేదు, మీరు ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్సే కట్టుకుంటాను, మీరు ఏ నగలిస్తే ఆ నగలు పెట్టుకుంటాను, నాకంటూ ఏ ఆలోచనలు ఇవ్వండి అని అంటుంది. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కూతురండి.
ఇలాంటి కూతురు ఉంటే అన్ని కుటుంబాలు చక్కగా బాగుపడతాయి. కొంతమంది కూతుర్లు ఉంటారండి, దారుణమైనటువంటి కూతుర్లు ఉంటారు. అలాంటి కూతుర్లు కొంపలో పుట్టారనుకోండి, అర్థమైందే, ఆ తండ్రి ఊరేసుకోవటమే, తల్లి మందు తాగటమే, ఆ ఇంట్లో ఎవరు ఉండలేని పరిస్థితి. అర్థమవుతుందా? ఏమా ఏమంటుంది, మీరు ఏది నిర్ణయిస్తే అదేనండి అని అన్నది. ఆ నగలు పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి అది మాత్రమే తీసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయిందండి. ఏమంటున్నారు చూడండి, 16, ఈ ప్రకారము ఎస్తేరు రాజు అయిన అహష్వరోషు ఏలుబడి అందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులోని అతని యొద్దకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాడు రాజు. గర్వం ఉండకూడదు, గర్వం నాశనానికి ముందు 2 అడుగులు ముందు నడిచింది గర్వం. అమ్మా, ఆరిపోయే దీపానికంట వెలుగు ఎక్కువ ఉంటుంది అనంట. ఎందుకు? మినిక్ 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 అంట ఉంటుంది అది, అంతేనా? అది తప్పున ఆరిపోద్ది అనమాట. అలానే ఇంకా 2 రోజులకో 3 రోజులు తత్తరానంగా ఒకడు ఎగిరెగిరి పడుతుంటుంటారు, ఎగిరెగిరి పడుతుంటుంటారు కొంతమంది, చూసారా? అలా అనిసి మనిషి అనికి మనిగి ఉండాలండి. వస్తే తనకున్నటువంటి గర్వం చేత రాజ్యాన్ని పోగొట్టుకుంటే నెనరు కలిగినటువంటి, దయాలుత్వం కలిగినటువంటి, దేవునికి లోబడే తత్వం కలిగినటువంటి, మృదువైన స్వభావం కలిగినటువంటి ఎస్తేరు ఆ భాగ్యాన్ని పొందింది. ఇప్పుడు రాజకిరీటం తల మీదకి వచ్చేసిందండి. ఇంతకుముందు ఏమకు తినటానికి తిండి లేదు, సరిగ్గా కట్టుకోవడానికి సరైనటువంటి బట్టల్లో ఏమకు, అలాంటి స్థితి. ఒక్కసారిగా ఎక్కడి నుండి ఎక్కడ పడింది చూడండి, ఒకసారి తంతే బూరల బొట్టలో పట్టం అంటారు, చూసారా? ఎక్కడి నుంచి ఎక్కడ పడింది ఇప్పుడు? ఎక్కడి నుంచి? మామూలుగా ఉన్నటువంటి ఇంటిలో నుంచి ఒక రాజమందిరంలోని పైగా 127 సంస్థానములకు ఏకైక రాజు అయినటువంటి మహాచక్రవర్తి భార్య ఇప్పుడు ఎస్తేరు అండి. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, ఎస్తేరు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినటువంటి ఎస్తేరు ఇప్పుడు కామన్గా ఆటోమేటిక్ ఏమొచ్చింది చెప్పండి? నేను ఆల్రెడీ అందగత్తెను, నేను ఆల్రెడీ అందగత్తెను, రాజు ఇప్పుడు నా కొంగుని కట్టుకున్నాను, రాజు ఇప్పుడు నన్నే సెలెక్ట్ చేశాడు, ఈ రాజ్యం అంతటికి నేనే మహారాణిని, నా మాటకి ఇంకెదురు లేదు, నాకెవడో ఎదురు చెప్పలేడు అని అనుకుందండి. ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతులను నిత్యము కూడా కనుక్కుందామని వాళ్ళ తండ్రి అయినటువంటి ఎవరో మొర్దుకై వచ్చి చూస్తూ ఉన్నాడండి. అసలు నా బిడ్డ ఎలా ఉంది, నా బిడ్డ లోపల ఎలా ఉంటుంది, ఆమెకి ఏమైనా జరుగుతుందా ఏంటి అని ఎప్పటికప్పుడు కనుక్కోవడానికి వచ్చేసాడు. ఇతనికి మనసుకి ఒక ఆనందకరమైనటువంటి మాట, ఎవరో కాదు, సాక్షాత్తు నీ బిడ్డ ఈ రాజ్యానికి అధిపతిగా ఉంది అని అన్నాడు. కానీ లోపలికి వెళ్ళిన తరువాత, బిడ్డ రాణి అయిన తరువాత, పైగా ఇతను ఏమైనా కన్నతండ్రా కాదు, కన్నతండ్రి కాదు, పెంచుకున్న తండ్రి. అసలు కన్నతండ్రి మాటలనే లెక్కలేనటువంటి ఈ రోజులలో పెంచిన తండ్రి మాటకు లోబడటం చాలా గొప్ప సంగతి. లోపలికి వెళ్ళిన తరువాత ఆమె అక్కడ రాజమందిరంలో ఉన్నంత వరకు ఆమె ప్రవర్తనలోని మార్పు రాలేదు, ఆమె పద్ధతి అలానే ఉంది. ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ప్రేమైన వారాల, ఎప్పుడు కూడా మనం భవిష్యత్తులోనికి బాగా ఎదగాలి అనంటే మనం గతాన్ని మర్చిపోకూడదండి. మనం గతం మర్చిపోకూడదు. ఇదిగో, ఒకప్పుడు ఈ రోజు నువ్వు గొప్పవాడివేమో, ఈరోజు కోట్లకు పడగెత్తావేమో, ఒకనాడు సైకిల్ తొక్కావు నువ్వు, ఈరోజు కారులో తిరుగుతున్నావేమో, కారులో కూర్చోగానే సైకిల్ తొక్కేవాడిని చూసి ఛీ అని అన్నావు అనుకో, నీ గతాన్ని నువ్వు మర్చిపోతానో, నీకు భవిష్యత్తు ఉండదు. మనలో చాలామంది ఇదేనండి, పొగరుంటుందండి. ఒక స్థాయికి ఎదిగిన తరువాత గతాన్ని మర్చిపోతారు, ప్రస్తుతాన్ని, ఆ ప్రజెంట్ కళ్ళ ముందు ఉన్నదాన్ని బట్టి విర్రవీగిపోతూ ఉంటారు. ప్రేమైన వాళ్ళ, ఎస్తేరు చాలా గొప్ప హృదయం అండి. ఎంత పెద్ద స్థాయి అండి, ఏదో ఆఫ్టర్ ఆల్ మన సోనియా గాంధీ లాగా ఈ భారతదేశానికి ఒక పార్టీకి అధిపతిగా లేదా ఆమె ఇప్పుడు? ఏమండి, లేకపోతే ఒక రాజ్యానికి అధిపతిగా, ఏదో చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భార్యగానో లేదు, ఒక దేశానికి భార్యగా లేదు. 127 సంస్థానాలు, ఎన్ని దేశాలు, ఆ దేశాలకు ఏకైక రాజు, ఆ ఏకైక రాజు భార్య ఎవరిప్పుడు? ఎస్తేరు. ఎస్తేరు అండి, ఆ రాణి పరిపాలించిన రాజ్యమే ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ గ్రామము. గుర్తుంచుకోండి, ఎస్తేరు పరిపాలించినటువంటి రాజ్యాలలో ఈ ఊరు కూడా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఇది కూడా
ఒక భూభాగమే. ఈ దేశం ఒకప్పుడు ఎవరి పరిపాలన కిందకి వెళ్ళిపోయింది? మహారాణి అయినటువంటి ఎస్తేరు, అహస్వరోసు వాళ్ళ పరిపాలనలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైన వారు, లోపలికి వెళ్ళిన తరువాత ఏమో పద్ధతి ఎలా ఉంది అని అంటే, దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంగతి రాయించాడండి. చూడండి 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దకయ్ యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును రాణి అయిన తరువాత కూడా ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. కనుక మొర్దకయ్ తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను అని ఉందండి. బాగా గమనించాలి ప్రియమైన వారు, తండ్రి మాటకు ఎప్పటికీ గౌరవంగానే ఉందండి. ఎప్పటికీ కూడా తండ్రి మాటకు గౌరవంగానే ఉంది. అలా ఉండాలండి. మనం ఎవరైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా సరే, ఎవరైనా సరే, మనం ఏదైనా ఒక స్థాయికి వెళ్ళినా కూడా గతాన్ని మనం మర్చిపోకూడదు ప్రియమైన వారు. ఇలాంటి పరిస్థితులలోనే రోజు ఈ తండ్రి ఆ రాజమందిరం దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆ రాజమందిరంలో అతనికి ఒక చిన్న ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ రోజు కూర్చుంటున్నాడు. తన బిడ్డ లోపల ఉంది, కానీ తాను ఎప్పుడూ కూడా నా కూతురే ఈ రాజ్యానికి మహారాణి అని ఆయన చెప్పుకోవటం లేదు, మా తండ్రి అని ఆయన చెప్పొద్దు అన్నాడు. కనుక ఏమా చెప్పటం లేదండి. అలా జరుగుతున్నటువంటి ఒక రోజున కొంతమంది నపుంసకులు అందరూ కలిసి ఒక ప్లాన్ చేశారండి. ఒరే, మనల్ని నపుంసకులుగా మార్చినటువంటి ఈ రాజుని లేపేస్తే పోలా, ఈ రాజును చంపేస్తే పోలా అని అనుకుంటున్నారు. అనుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళ మాటలు ఈ మొర్దకయ్ గారికి వినపడ్డాయండి. ఎవరికి వినపడ్డాయమ్మా? మొర్దకయ్. మొర్దకయ్ ఎవరు? ఎస్తేరు తండ్రి. ఎస్తేరు ఎవరు? మొర్దకయ్ కూతురు. నాకు తెలుసులే. మొర్దకయ్ ఎవరు? ఎస్తేరుకు తండ్రి. ఎస్తేరు ఇప్పుడు ఎవరు? రాజుగారి భార్య. ఇప్పుడు ఎవరిని చంపాలనుకుంటున్నారు? సాక్షాత్తు రాజుగారిని చంపాలనుకుంటున్నారు. రాజుగారిని చంపాలనుకున్న మాట ఎవరికి వినపడింది? మొర్దకయ్ గారికి వినపడింది. ఇప్పుడు మొర్దకయ్, రాజు వీళ్ళిద్దరికి వరుస ఏం కావాలి? ఇప్పుడు సాక్షాత్తు రాజుగారు ఈ మొర్దకయ్ గారి అల్లుడు కావాలి వరుసకి. అంటే వాళ్ళు ఎవరిని చంపబోతున్నారనమాట? మా అల్లుడిని చంపబోతారా, నా బిడ్డ భర్తను చంపబోతారా అని అనుకున్నాడు. వెంటనే కబురు పంపించాడండి. అమ్మ ఎస్తేరు, నీ భర్తను ఈ రాజుగారిని చంపాలని ప్లాన్ చేస్తున్నారమ్మా అని అనగానే ఆ కుట్ర భగ్నం చేసేసేసి ఆ అక్కడ ఉన్నటువంటి కుట్ర పని వారందరినీ కూడా చంపి అక్కడ అదంతా కూడా ఒక ఫైల్లో రాసేసి లోపల పెట్టేశారండి. అలాంటి సందర్భాలలోనే ఒక విలన్ ఎంట్రీ ఇచ్చాడండి. అక్కడికి ఎవరు? ఒక విలన్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు హ్యాపీగా జరిగిపోతుంది. మొర్దకయ్ హ్యాపీ, అటు ఎస్తేరు హ్యాపీ, రాజుగారు హ్యాపీ, అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలోనే ఒక అమాలేకీయుడు వచ్చాడండి. ఈ అమాలేకీయులు దేవుని దృష్టికి పాపము చేసిన వారు. ఇదిగో ఇజ్రాయేలీలు యోర్దాను నది దగ్గరలో ఉన్నప్పుడే, లేకపోతే ఆ భూభాగంలో అడుగు పెట్టక మునిపే దేవుడు అమాలేకీయులను భూమి మీద తుడిచిపెట్టమని చెప్పినటువంటి జాతి ఈ అమాలేకీయులు. ఆ అమాలేకీయులలోని సంతతికి చెందినవాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు హామాను. చెప్పండి, హామాను. ఇప్పుడు హామాను అనేవాడు ఒకడు వచ్చాడు. ఈ హామాను అనేవాడు వచ్చి ఆ హామాను అనేవాడు రాజుగారి దగ్గర ఒక ప్రధానమంత్రిగా వాడు ఉద్యోగం పొందాడు. వాడు ఉద్యోగం పొందిన తర్వాత రాజుగారు ఏమన్నారంటే, ఇదిగో ఈ రాజ్యానికి అధిపతిని నేను, నేను వచ్చినప్పుడు అందరూ నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్. నా తరువాత ఉన్నటువంటి అధిపతులలోని ఈ హామాను కూడా గొప్పవాడే, కాబట్టి ఇతను గనక బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఇతనికి కనబడిన వారందరూ కూడా ఇతనికి సాష్టాంగ నమస్కారం చేయాలి, ఇతనికి నమస్కారం చేయాలి అని చెబుతున్నారండి. మనం కూడా అప్పుడప్పుడు చెబుతుంటాం కదండి, మన వాళ్ళు వస్తాం. ఇప్పుడు నేను వచ్చేసినప్పుడు, లోపలికి వచ్చేసినప్పుడు అందరూ కూడా అన్నా వందనాలు, అన్నా వందనాలు అని అన్నారు. మంచి సంగతి. ఈ హామాను వచ్చేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేయాలండి. అతను రాజమందిరంలోంచి అలా బయటికి వస్తూ ఉన్నాడు. ఒకరోజు బయటికి వస్తున్నప్పుడు అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. ఈ మొర్దకయ్ మాత్రం నమస్కారం చేయలేదండి. ఎవరు చేయలేదమ్మా? మొర్దకయ్ నమస్కారం చేయలేదు. నమస్కారం చేయకపోయేసరికేనే మొర్దకయ్ గురించి ఆరాధించాడు. ఎవడరా వాడు? నేను వస్తే అందరూ నమస్కారం చేశారు, పైగా రాజుగారు నమస్కారం చేయమంటే అందరూ చేశారు, వీడొక్కడ చేయలేదు, వీడెవడో, వీడి గురించి మొత్తం ఎంక్వైరీ చేయండి అని అన్న. ఎంక్వైరీ చేయండి అనగలోనే అతను ఒక యూతుడండి, వాళ్ళ విచిత్రమైనటువంటి వాళ్ళ పద్ధతులు వేరండి,
వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరండి, అసలు ఈ జాతి వేరండి అని రిపోర్ట్ బాయ్ అతని దగ్గరకు వచ్చేసిందండి. రిపోర్ట్ వచ్చేసింది అతని దగ్గరికి. హామాన్ అనేవాడి మనసులో ఒకటి పడింది, వీడు నాకు నమస్కారం చేయడా, ఎందుకు నమస్కారం చేయలేదు అని అంటే, వీళ్ళకు ఒక రూల్ ఉంది, నీ దేవుడైన యెహోవాను తప్ప నువ్వు ఎవరికి కూడా నువ్వు సేవించకూడదు, ఎవరికి నువ్వు నమస్కారం చేయకూడదు, నువ్వు సాగిల పడకూడదు. ఆకాశం అందైనను కానీ, భూమి అందైనను కానీ, భూమి క్రింద ఉన్నటువంటి ఏ లోకంలో ఉన్న ఏ రూపానికి నువ్వు సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు నాకు తప్ప అని ఇతనికి ఆజ్ఞ ఉంది. ఇప్పుడు బాగా ఆలోచించండి, నమస్కారం చేయకపోతేనేమో వాడు ఫీల్ అవుతుండు, నమస్కారం చేస్తేనేమో ఆయన ఫీల్ అవుతాడు, మందు తాగకపోతేనేమో ఫ్రెండ్ ఫీల్ అయిపోతాడు, మందు తాగితేనేమో దేవుడు ఫీల్ అయిపోతాడు. నీ ఓటు ఎవరికి? దేవునికా లేకపోతే ఫ్రెండుకా లోకానికా? అబ్బాయికి నో అందామంటే వాడు ఐ లవ్ యూ చెప్పాడు, వాడికి నో అంటే ఈడు ఫీల్ అయిపోతాడు, ఎస్ అంటే ఆయన ఫీల్ అయిపోతాడు. నీ ఓటు ఎవరికి? దేవునికా? దేవునికైతే నీ జీవితం సురక్షితంగా ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆశలలో కూడా ప్రియమైన వారలారా, దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రమాదంలో ఒకవేళ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న అవకతవకలు, చిన్న చిన్న అవరోధాలు వచ్చినా దేవుడు శక్తి కలిగిన వాడు, అలాంటి నీ చికాకులన్నింటినీ కూడా తీసివేయటానికి సమర్థుడు. మృదుకై నమస్కారం చేయలేదు, నా దేవుడు గొప్పవాడు, ఆయనకు తప్ప నేను ఎవడికే నమస్కారం చేయను. నువ్వు ఎట్లా చేయవో నేను చూస్తా బిడ్డ, నువ్వు నాకు నమస్కారం చేయలేదు కదా చూస్తా. నిన్ను ఒక్కడిని చంపడం కాదురో, నీ జాతి జాతినే చంపే ప్లాన్ చేస్తా నేను, నీ జాతి జాతినే లేపేస్తాను, యోధా జాతి అనే జాతిని సమూల ధ్వంసం చేస్తాను. రాజుగారి దగ్గరకు పోయాడండి ఏం తెలియనట్టుగా. పోయి అప్పుడప్పుడు మనోళ్ళు కూడా చేస్తూ ఉంటుంటారు, ఈ ఏరియాలో ఉన్నటువంటి అధిపతులు ఏమంటే విఆర్ఓలు ఏమంటే ఆ చుట్టుపక్కల కొంతమంది ఉంటారు గవర్నమెంట్ పని చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళకి ఏదో కక్ష ఉంటుంది, పింఛన్ వచ్చే అమ్మకి వచ్చేసరికనే రావట్లేదు నేను రాయను అది, దాన్ని ఈడుకున్న స్వార్థం కొద్దిగా ఆమెకు రావాల్సినటువంటి దాన్ని ఆపేస్తూ ఉంటాడు. నువ్వు అలా ఆపేస్తే నువ్వు దేవుడికి శత్రువు అయిపోతావు. నువ్వు అలా చేయొద్దు, నువ్వు న్యాయంగా ఉండు, అనుమతి ఉండాల్సినటువంటి అందరికీ ఇవ్వు, అందరికీ ఇవ్వు. చాలామంది చెబుతుంటారండి, అయ్యా నేను అన్ని విషయాలలో కూడా నేను వృద్ధురాలనయ్యా, 60 సంవత్సరాలు ఉన్నాయి, నాకు పింఛన్ రావట్లేదు, మా ఊరోళ్ళు వాళ్ళ పార్టీ కదా నాకు ఇవ్వటం లేదు అని అంటున్నాను. నువ్వు అందుకోసం కాదు, ఉంది అధిపతిగా దేవుడు అవకాశం ఇచ్చేది న్యాయంగా ఉండమని, ధర్మంగా ఉండమని. హామాను ధర్మం తప్పాడండి, హామాను న్యాయంగా ఉండటం లేదు. రాజు దగ్గరకు పోయి చెబుతున్నాడు, రాజా మీకు ఒక సంగతి చెప్పాలి, ఈ రాజ్యంలో ఎంతోమంది జనాంగం ఉన్నారు కదా, ఈ జనాంగాలలోనే ఒక జనాంగం ఏమంటారు విచిత్రమైన జనాంగం ఉంది, ఒక జాతి చెదిరి ఉన్నారు. గ్రంథము 3:8 అంతటా హామాను అహష్వరోస్తో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నింటి యందుండు జనములలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుముల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజకరణము కాదు. అయ్యా రాజా, ఈ రాజ్యంలోని యోధా జాతి అనే ఒక జాతి ఉంది, ఆ జాతిలో నుంచే ఒక మహారక్షకుడు భూమి మీదకి రావాలి, ఆ జాతిలో నుండే మనం ఈరోజు మన నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు రావాలి. గుర్తుంచుకోండి, యూదులు గనక ఆ రోజు సంహరించబడితే ఆ యూదుల గర్భాల గుండా దాటి అదే యూదుల వంశాలలోని యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టాలి. ఇంకా అడుగు పెట్టను కూడా లేదు యేసు ప్రభు, కానీ ఆల్రెడీ సాతానుడు హామానును ఉపయోగించుకుంటున్నాడండి. అయ్యా యూదులు విపరీతమైనటువంటి జనాంగం, వారు చెదరి ఉన్నారు, వాళ్ళ అలవాట్లు మీకు ఎంతైనా ప్రమాదకరం, మిమ్మల్ని ఏ క్షణానైనా సరే మిమ్మల్ని చంపేస్తారేమో, మీ రాజ్యానికి ఎదురు తిరుగుతారేమో. మరి ఎంతకు హామాను ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం చెప్పు అని అంటే, మీరు అనుమతి కనుక ఇస్తే ఒకనొక దినాన యూదులందరినీ ఒకే రోజున లేపేస్తా, మీరు కనుక ఛాన్స్ ఇస్తే అని అన్నాడు. ఇప్పుడు రాజుగారికి ఏమనిపించింది, బా హామాను ఎంత మంచోడ్రా, నా శ్రేయస్సు గోరి నా కోసం పక్కన వాళ్ళని చంపి నన్ను బాగుపరుస్తానంటున్నాడు అని అనుకుంటున్నారు. ఒక నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి ప్లాన్ సిద్ధమైపోతుంది. రాజుకు తెలియకుండానే ముద్ర వేశాడు, ముద్ర వేసేసి తాకీదులను పంపించేశాడు.
ఈ సంగతి యూదులందరికీ చేరింది. మొర్దెకాయ్ దగ్గరికి వెళ్ళిందండి. మొర్దెకాయ్ దగ్గరికి వెళ్ళి పలానా దినాన ఇగో రాజుగారు యూదులను సంహరించమన్నటువంటి ఆజ్ఞ వచ్చేసింది. యూదులందరినీ కూడా నరికివేయడం కోసం రాజుగారే స్వయంగా పర్మిషన్ ఇచ్చేశారంట అన్న సంగతి. రేపు నిన్ను నరికేస్తారంటే ఈరోజు నువ్వు ఎలా ఉంటావు? రేపుగా ఈరోజు మనం హ్యాపీగా చక్కగా ఫ్యాన్ వేసుకొని చల్లటి గాలికి కళ్ళు మూస్తూ బిర్యానీ తింటూ టీవీ చూస్తూ సరదాగా ఉందామనుకుంటావా? యూదుల యొక్క నాశనం అనేది వాళ్ళకు వినపడగానే ప్రియమైన వారారా భయపడ్డారండి. వాళ్ళందరూ బాధపడ్డారండి, ఏడుస్తూ వచ్చేసాడండి. యూదులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆ రోజులలోనే ఏదన్నా బాధ కలిగింది అనుకోండి, అమ్మ బాధ కలిగితే వెంటనే బట్టలు చించుకొని, బట్టలు చించుకోవటం అంటే మామూలు కాదు గుర్తుంచుకోండి. బట్టలు ఎప్పుడు చించుకుంటారు అమ్మ? బట్టలు ఎప్పుడు చించుకుంటారు? పిచ్చి ఎక్కువైనప్పుడు చించుకుంటారా? పిచ్చి ఎక్కువైనప్పుడు. ఇంకొకటి బాధ విపరీతంగా ఉన్నప్పుడు చించుకుంటారండి. బట్టలు చించుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద చల్లుకొని మొర్దెకాయ్ ఎక్కడికి వచ్చాడంటే సరాసరి రాజుగారు ఉన్నటువంటి రాజమందిరం ఎదురు గేటు దగ్గరకు వచ్చేసాడు. అట్లా కనుక వస్తే ఊరుకుంటారా? ఏమండి, ముఖ్యమంత్రి ఆఫీస్ దగ్గరికి గోనెపట్ట కట్టుకొని తల మీద కనుక బూడిద చల్లుకొని పోతే పోలీసులు ఊరుకుంటారా? అలా వెళ్ళి కూర్చున్నాడండి మొర్దెకాయ్. ఎందుకు అనంటే అతని బాధ వర్ణనాతీతం. మమ్మల్ని అందరిని చంపేస్తారా? మేమేం పాపం చేశాం? మేము ఎవరికి అన్యాయం చేశాం? ఈ హామాన్ అనే దుర్మార్గుడు వాడికి నమస్కారం చేయలేదన్న ఒక్క కారణంతో ఎంత ద్రోహానికి ఒడిగడతాడా? దేవుని మొరపెట్టుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఈ సంగతి లోపల ఉన్నటువంటి కూతురుకు తెలిసింది. ఎవరికి? లోపల ఉన్నటువంటి కూతురుకు తెలిసింది. కూతురుకు తెలిసి, అమ్మా మీ తండ్రి గారు ఏదో మరి విచిత్రంగా వస్త్రధారణ చేసుకున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు, బూడిద చల్లుకున్నారు, అలా వచ్చేసారు అని అనగానే అది తర్వాత ముందు అర్జెంటుగా అతనికి మంచి బట్టలు తీసుకుపోండి అని కూతురు బట్టలు ఇచ్చి పంపించిందండి. బట్టలు ఇచ్చి పంపించగానే వాటిని నెట్టివేశాడు. నాకొద్దు, అసలు ఏం జరిగిందో ఆమెకు ముందు కబురు చెప్పండి. అమ్మా ఎస్తేరు, ఇదిగో ఈ యూదులను సంహరించడం కోసం హామాను అనేవాడు మన మీద కుట్ర చేస్తూ ఉన్నాడు, మనందరినీ చంపేయడానికి సిద్ధం చేస్తున్నాడు. అందరినీ చంపేయడం కోసం రాజుగారే స్వయంగా సంతకం పెట్టి తాకీదులు జనంలోనికి వచ్చేశారు. కాబట్టి రాజమందిరంలో ఉన్నావు కదమ్మా, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అనగానే రాణి వార్త వినదండి. వార్త విని, ముందు నువ్వు బట్టలు కట్టుకో, మంచి బట్టలు కట్టుకో, వస్త్రాలను ధరించుకో, ధరించుకున్న తర్వాత నేను చెప్పే మాట శ్రద్ధగా విను. రాజుగారు నాతో మాట్లాడక ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పటికీ ఏదో రాజ్యకు సంబంధించేసి 120 దేశాలు అంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు. 30 రోజులైంది నన్ను పిలవక, ఇప్పటికి ఆయన దగ్గరికి నేను వెళ్ళక ఆయన కలవకనే ఇప్పటికి 30 రోజులైపోయింది. నేను అసలు వెళ్ళలేను ఇప్పుడు ఈ టైంలలో, నేను కనుక చెబితే ఎలా అని చెప్పగానే తండ్రికి బాధ కలిగిందండి. తండ్రి ఒక మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? 4వ అధ్యాయము 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చును అక్కడ ఉన్న యూదులు 7వ వచనం చూద్దాం, 7వ వచనం, మొర్దెకాయ్ తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఎంతయనియో అతనికి తెలిపి వారిని సంహరించుటకై సూచనలో ఇయ్యబడినటువంటి ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలననియు చెప్పుమని దానిని అతనికి ఇచ్చెను. పన్నెండవ వచనం చూద్దాం, వారు ఎస్తేరు యొక్క మాటలను మొర్దెకాయకు తెలుపగా మొర్దెకాయ్ ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరులో ఉన్నంత మాత్రాన. బాగా గమనించాలండి ఇక్కడ పాయింట్, రాజుగారి భార్యగా మొర్దెకాయ్ కూతురుగా యూదుల పక్షాన లోపల ఉందేమా, యూదులను చంపేయడం కోసం ఆల్రెడీ ఏమంటారు ఒక చట్టం ముద్ర అనేది ఆల్రెడీ సమాజంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందమ్మా నువ్వు కాపాడమ్మా అని అంటే ఆమె ఏం చెబుతుంది ఇప్పుడు? నానా దయచేసి నన్ను క్షమించండి, మీ అల్లుడు గారు నాతో మాట్లాడక 30 రోజులైపోయింది, నేను ఈ టైంలో కలవలేను, ఆయన నాకు కలిసినా కూడా నేను ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, రాజుగారు పిలిస్తేనే వెళ్ళాలి,
ఒకవేళ పిల్లవకుండా గనక నేను వెళ్ళానా నా తల నరికేస్తారు నానా. కాబట్టి దయచేసి ఏమీ అనుకోవద్దు, నన్ను మాత్రం ఈ విషయంలో క్షమించండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి అని చెప్పిందండి. అప్పుడు తండ్రి ఒక మాట అంటున్నాడు ప్రేమైన వారు, ఏమంటున్నారు ఇప్పుడు చదవండి ఆ మాట ఎంత బాగుంటుందో. రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకోవద్దు. ఓ తల్లి, నువ్వేదో రానివ్ అనుకుంటున్నావేమో, నువ్వు లోపలుంటే నువ్వేదో బతికిపోతావు అనుకుంటావేమో, నువ్వు ఒక గొప్పదానివి లేకపోతే మేమేదో బతికిలాడుకుంటున్నావు అనుకుంటున్నావేమో, నువ్వు లోపల ఉన్నావు. ఇప్పుడు గుర్తుంచుకో, ఆపద యూదులకు వచ్చేసింది. యూదులకు ప్రతినిధిగా ఈ భాగ్యాన్ని, ఒక మహారాణిగా ఉండే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది గుర్తుంచుకో. నువ్వు అనుకుంటే రాలేదు ఈ మహారాణి పోస్టు, దేవుడే కావాలని గుడిసెలలో ఉంటున్న నిన్ను రాజమందిరంలో కూర్చోబెట్టాడు. ఎందుకో, ఇలాంటి ప్రమాదం యూదులకు ఒకవేళ వస్తే నువ్వు కాపాడతావేమో అన్న అటువంటి ఆలోచనతో దేవుడు నిన్ను నిర్ణయించాడు. ఒకవేళ దేవుడు మాటకు లోబడి నువ్వు ప్రయత్నం చేస్తావా, ప్రయత్నం చేస్తే దేవుడు చరిత్రలో నువ్వు మిగిలిపోతావు. ఒకవేళ దేవుడు మాటను లెక్క చేయకపోతే, మా దేవుడు గొప్పవాడు, నీ ద్వారా కాకపోతే మమ్మల్ని ఎలాగైనా సరే రక్షణ వేరే మార్గం గుండా ఖచ్చితంగా వచ్చిద్ది అని అన్నారండి. ఇప్పుడు మీరు బాగా గమనించండి అండి, రాజుగారి దగ్గరికి పోవాలంటే ఈమెకు కూడా పర్మిషన్ కావాలంట. ఏం పర్మిషను? రాజుగారు చెప్తేనే, రా అని అంటేనే రాజు మందిరంలో అడుగు పెట్టవచ్చు. ఒకవేళ గనక రాజు గనక పిలవకపోతే ఎవరైనా లోపలికి వస్తే తల నరికి తలకాయ అవతలిసిరేస్తారండి, తల నరికి తలను అవతలిసిరేస్తారు. తండ్రికి చెబితే తండ్రి ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవరి మూలంగానైనా సరే యూదులను రక్షించారు, అసలు అందుకోసమే నిన్ను దేవుడు రాజమందిరంలో పెట్టాడేమో అని అన్నాడు. ఒక పక్క దేవుడు, మరొక పక్క తన ప్రాణం. ఒక పక్క దేవుడి ఆలోచన, మరొక పక్క తన ప్రాణం. తేడా వచ్చిందా? రాణిగా ఉండేటటువంటి భాగ్యం పోతుంది, యవ్వన ప్రాయంలో తన ప్రాణం పోతుంది. లోపలికి పోదామా? ఇంతవరకు ఎప్పుడు డేర్ చేయలేదు. పోతే ఒకవేళ రాజుగారు మంచుకున్నారో, కోపంగా ఉన్నారో, ఒకవేళ నా మీద జాలి పడతారో లేదో ఏం చేయాలో అర్థం కావట్లేదండి. అప్పుడు తండ్రికి కబురు పంపించింది, ఓకే నా ప్రాణాలకు తెగించైనా సరే, ఇది దేవుని నిర్ణయం అని అన్నావు కనుక ఇది దైవ నిర్ణయం. ఈ రాజమందిరంలో నేను అడుగు పెట్టడం ఇది దైవ నిర్ణయం. దైవ నిర్ణయం కనుక నేను రాజమందిరంలోకి అడుగు పెట్టబోతున్నాను, అడుగు పెడతాను. రాజు దయదలుస్తాడా లేకపోతే రాజు నన్ను సంహరిస్తాడా అది దేవుని విడిచిపెడదాం. నేను 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తాను, మీరందరూ కూడా, మీరు కూడా పోయి, మీరందరూ యూదులందరూ కూడుకోండి, మీరు కూడా 3 రోజులు ఉపవాస దినాలు చేయండి అని అంటుందండి. ఏమండి, ఎవరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? ఎస్తేరు. ఎస్తేరు ఎవరు? ఒక మహాసామ్రాజ్యానికి మహారాణి. మనం ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థన చేసినామా మన ఇంట్లో? అమ్మా ఎప్పుడన్నా చేస్తామా? ఎందుకు చేయం? ఆమె చేయాలనుకుంటుంది, అన్నీ ఉన్నామె, మనం చేయొద్దా? చేయాలి ప్రియమైన వారు. ఉపవాస ప్రార్థన ఒకళ్ళు చెప్పి చేసేది కాదు. ఉపవాసం నేను కూడా అన్నం మానేస్తాను, 1 రోజు 2 రోజులు కాదు 3 రోజులు మానేస్తాను, ఆ దేవుడి సన్నిధిలో నేను మోకరిస్తాను, ఆయన బ్రతిమలాడుకుంటాను. దేవా, నేను రాజమందిరంలో అడుగు పెట్టిన మరుక్షణం నా భర్త, నువ్వు ఇచ్చినటువంటి ఈ భర్త నా మీద జాలి కలిగేలా చెయ్యి, నా భర్త నా మీద దయ కలిగేలా చెయ్యి. ఒకవేళ గనక ఆయన కోపంగా ఉంటే నన్ను చంపివేస్తాడు, నన్ను చంపివేస్తే నీ బిడ్డలు యూదులందరూ సంహరించబడతాడు. యూదులు సంహరించబడితే యేసుక్రీస్తు ఈ లోకానికి రాడు అని, యేసుక్రీస్తు రారు. యేసుక్రీస్తు రావాలి అంటే ఆ రోజు యూదులు బ్రతకాలి. యూదులు బ్రతకాలి అనంటే ఎస్తేరు ప్రాణాలకు తెగించి రాజమందిరంలోనికి అడుగు పెట్టాలి. వాళ్ళందరికీ కబురు చెప్పింది, మీరందరూ ప్రార్థన చేయండి, మీరందరూ ప్రార్థన చేయండి, నేను రాజమందిరంలోనికి వెళ్తాను అని అన్నది. ఉపవాస ప్రార్థనలు అంతా అయిపోయినాయి, రాజవస్త్రాలు ధరించుకుంది, రాజభూషణాలను పెట్టుకుంది, అలా టీవీగా నడుచుకుంటూ రాజమందిరం దగ్గరికి వెళ్ళి, తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీసుకుంటూ రాజమందిరంలో అందరూ అధిపతులు కూర్చొని ఉన్నారు, రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అలా టీవీగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉందండి. అలా నడుచుకుంటూ వెళ్ళగానే అనుమతి లేకుండా ఎవరైనా వస్తే ఏం చేయాలి? తల నరికి అవతలేయాలి. సైనికుడు కత్తి
ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. రాజుగారు కనుక ఊ అని అంటే మహారాణి అని ఆలోచన కూడా లేకుండా తెగ నరకటం కోసం లోపలికి వెళ్ళింది. రాజుగారి పక్కనున్న సైనికుడు కత్తిని తీసి రెడీగా ఉంచాడండి. ఎప్పుడైతే రాజమందిరంలోనికి వెళ్ళిందో రాజుకు ఆమె మీద దయగలిగింది. ప్రియమైన వారలా, దయగలిగింది. వెంటనే రాజదండమును చూపి, మహారాణి నీకేం కావాలి చెప్పు, ఏంటి ఎలా వచ్చేసావు, నువ్వు నా దయను పొందావు, నీకేం కావాలి చెప్పు, అవసరం అనుకుంటే నీకు సగం రాజ్యం ఇచ్చేస్తా, సగం రాజ్యం నీకే రాసిస్తా అని అంటున్నాడండి. ఆమె యందు దయగలిగేలా దేవుడు చేసిండు ప్రియమైన వారు. కారణం, ఎస్తేరు తను తాను తగ్గించుకుంది, ఎస్తేరు తను తాను తగ్గించుకుంది. దేవుడిచ్చిన అందాన్ని దేవుడి కోసం వాడాలి అని అనుకుంటుంది. దేవుడిచ్చిన ఏదైనా దేవుని కోసం వాడితే దేవుని పనిలో నువ్వు చక్కగా ఎదగగలుగుతావు. దేవుడిచ్చినటువంటి గొంతు, దేవుడిచ్చినటువంటి ఆయుష్, దేవుడిచ్చినటువంటి సంపద, దేవుడిచ్చినటువంటి కీర్తి ఏదైనా దేవుడికి తిరిగిస్తావా, నువ్వు ఘనత పొందుతావు. దేవుడిచ్చిన అందాన్ని దేవుడి పనిలో వాడాలి అని అనుకుంటుందండి. అందుకోసమే రాజమందిరంలోనికి వెళ్ళింది, రాజుగారి దయను పొందింది. ఏం కావాలి మహారాణి అని అంటే, అయ్యా నాది ఒకే ఒక కోరిక, ఏంటో చెప్పు, సగం రాజ్యం ఇస్తా అని అన్నాడండి. సగం రాజ్యం ఇస్తా, నాకు రాజ్యం ఏమొద్దండి, మీ దయ ఉంటే చాలు రాజా, మీరు దయ ఉంటే చాలు, మీరు దయచేసి, చాలా రోజులైంది కదా నా భర్తగా మీతో మాట్లాడుకోవాలి కదా, దయచేసి ఈ రాత్రి మీరు నాతోని భోజనానికి రండి, అది ఒక్కటి చాలు అని అన్నదండి. ఇంకా ఏ భర్త అయినా కూడా ఏమనుకుంటాడు, ఎంత మంచి భార్య నా భార్య, సగం రాజ్యం ఇస్తానన్నా కూడా రాజ్యం మీద ధ్యాస పక్కన పెట్టి నా భార్యకు నా శ్రేయస్సు గురించి, నా మంచి క్షేమాల గురించి ఎంత మంచి ఆలోచన నా భార్యకు, తప్పకుండా వస్తాను, నువ్వు వెళ్ళి సిద్ధం చేసుకోపో, సాయంత్రం వచ్చేస్తాను అని అన్నాడు. రాజా ఇంకొక చిన్న మనవి, నీతో పాటుగా ఆ పక్కన ఒకడు ఉన్నాడుగా హామాను, దయచేసి వారిని కూడా పిలవండి అని అన్నాడు. వారిని కూడా పిలవండి, వారిని కూడా పిలవండి అనగలోనే హామాను వినగానే వీడు సంకలు గుద్దుకున్నాడు. ఎందుకు, ఒరే ఇంతమంది అధిపతులు ఉంటే వీళ్ళందరినీ పిలవకుండా అమ్మగారు మహారాణి గారు నన్ను పిలుస్తుందా, నన్ను పిలుస్తుంది, నేను ఎంత ఎదిగాను, రాజుగారు రాజుగారు తర్వాత నేనే, మేమిద్దరమే అన్న సంగతి వెంటనే అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది. రాజమందిరంలోంచి హామాన్ ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యకి చెబుతున్నాడు, ఓయ్ ఒక విషయం చెప్పనా, ఈరోజు రాజుగారు దగ్గర ఒక గొప్ప సంగతి జరిగింది రాజమందిరంలో. ఏంటో తెలుసా, మొన్న చెప్పానుగా ఒకడు మొర్దుకైన ఒక దరిద్రుడు ఒకడు, వాడు నాకు నమస్కారం చేయటం లేదు, వాడిని లేపేయడానికి ప్లాన్ సిద్ధం చేశాను కదా, అలాంటిది ఒక పక్క జరిగితే రాజుగారు నాకు ధనమంతా ఇచ్చేశారు, ఒక పక్క అయితే ఈరోజు ఇంకొక విచిత్రమైన సంగతి చెప్పనా, మహారాణి గారు, మా మహారాణి గారికి నేనంటే ఎంత గౌరవమో, నేనంటే ఎంత నమ్మకమో, ఆ మహారాణి గారు తన భర్త అయినటువంటి రాజుగారిని విందుకు ఆహ్వానించి తనతో పాటుగా నన్ను కూడా విందుకు పిలిచింది. అవునా, చాలా మంచిదండి, మీరు విందుకు వెళ్ళరండి అండి, చాలా సంతోషం, మీకు అన్ని శుభాలే కలుగుతాయండి అని అంటుంది. విందుకు వెళ్ళారండి. మొదటి రోజు విందు జరుగుతుంది, అమ్మా ముగించేస్తాను, మొదటి రోజు విందు జరుగుతుంది. ఆ విందు జరుగుతున్నప్పుడు విందు చేసిన తర్వాత మొదటి రోజు సంతోషంగా ఉన్నారు, ద్రాక్షారసము చక్కగా భోజనాలన్నీ చేసేసారు. చేసిన తర్వాత రాజుగారికి ధన్యవాదాలు చెప్పింది మహారాణి, అయ్యా మీరింత బిజీగా ఉన్నా కూడా మరి నా మనవిని ఆలకించి ఇలా విందుకు రావడం నాకు సంతోషకరంగా ఉంది రాజా, దయచేసి మహారాణి నీకేం కావాలో కోరుకో, నీకు ఎలాంటి గిఫ్ట్ అయినా ఇస్తాను, అవసరం అనుకుంటే సగం రాజ్యాన్ని నీకు ఇస్తాను, నెక్స్ట్ డే కూడా దయచేసి నాకు సగం రాజ్యం వద్దు రాజా, రోజు రేపు కూడా మీరు దయచేసి ఇక్కడికే విందుకు రండి, నేను విందు సిద్ధం చేసుకుంటాను అన్నాడు. రెండో రోజు వచ్చారండి, రెండో రోజు వచ్చేసారు. ఈలోగా హామానుకి ఆనందం అంతా ఇంత కాదు, ఒరే మహారాణి దగ్గర నా పేరు రోజు రోజుకి ఎంత ఎదిగిపోతుంది అని ఇంటికి పోయి భార్యకి చెప్పగానే భార్య ఒక ప్లాన్ చేసింది, మొర్దుకైని మామూలుగా చంపొద్దు నువ్వు, ఒక కొయ్యను, ఒక ఉరి కొయ్యను అలా అందరికీ కనపడాలా, వాడి మరణం ఎలా ఉండాలా, ఈ చుట్టుపక్కల నీ పేరు చెబితే గడగడలాడిపోవాలి, లోపల కుళ్ళు పెట్టుకున్నాడండి ఎవడాడు, వాడికి నమస్కారం చేయటం లేదని హామాన్ అనేవాడు పగబెట్టుకొని మొర్దుకైని అన్యాయంగా చంపాలనుకుంటున్నాడు, మొర్దుకైతో పాటుగా యూదులందరినీ సంహరించాలనుకుంటున్నాడు. ఎవడైనా సరే మన జీవితంలో ప్రేమైన వారు ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, మనం బాగుపడాలి అని కోరుకోవటం తప్పు కాదు. మీరు దేవుడికి ఏమని మొరపెట్టాలి తెలుసా, మీరేమని మొరపెట్టాలి, అయ్యా నేను బాగుపడాలి, నేను మంచి స్థాయికి ఎదగాలి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను నీ పనిలో వాడుకోండి, అది తప్పు కాదు.
దేవా నన్ను దీవించినా దీవించకపోయినా పర్వాలేదు, పక్కది మాత్రం అస్సలు వద్దు దేవా, దానికి అన్ని శాపాలే రావాలి, అస్సలు ఆ విద్య వాళ్ళన్నింటిలో ఫెయిల్ కావాలి, వాళ్ళకి ఏది కలిసి రాకూడదని ప్రార్థన చేస్తారే వాళ్ళని తొక్కేస్తాడండి దేవుడు. హామాను అలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలతో ఉన్నాడు. తను ఎదగాలి అని అనుకోవటం లేదు, ప్రక్కన వాడిని తొక్కాలి అని అనుకుంటున్నాడు. మూడో రోజు విందుకు వచ్చేసారు. మూడో రోజు విందుకు వచ్చేసిన తర్వాత రావడానికి ముందు రోజు ఒకరోజు రాజుగారికి నైట్ నిద్ర పట్టటల్లే. బాగా విందామే కొన్ని మాటలు. అమ్మ రిఫరెన్స్లు చదివితే టైం పట్టిద్దని నేను చెప్పుకుంటూ వస్తున్నాను, గ్రంథం పూర్తి చేసుకుందాం కొన్ని మాటలు. ఓకే, రాజుగారికి రాత్రి నిద్ర పట్టడం లేదు. రాణి గారి దగ్గర విందు చేసి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నిద్ర పట్టడం లేదు. నిద్ర పట్టనప్పుడు అప్పుడు మన దగ్గర న్యూస్ పేపర్లు ఎలాగైతే చదువుతూ ఉంటామో ఆ రోజు రాజుగారు ఏమన్నారంటే, రాత్రిపేట అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులు వాళ్ళందరిని పిలిచి మన రాజ్యంలో జరుగుతున్నటువంటి సంఘటనల్లో ఒకసారి నాకు చదివించండి, మన ప్రజలు ఎలా ఉన్నారు, మన రాజమందిరంలో ఏం జరుగుతుందో ఒకసారి బుక్ తీసి చదివించండి అని అన్నారు. ఆ బుక్ తీసి చదవగానే ఆ గ్రంథం లోపల అతనికి ఒక విచిత్రమైన సంగతి ఆ రోజు కనపడిందండి. అది ఏంటి అనంటే, రాజా ఈ గ్రంథంలోని ఒక సంగతి రాయబడింది, మిమ్మల్ని మన రాజ్యంలో ఎవరో చంపాలి అని అనుకున్నారంట. ఒకప్పుడు చంపాలి అనుకున్నటువంటి ఈ స్థితిలోని మొర్దుకై అనే వ్యక్తికి ఆ మాటలు వినబడి ఆ మాటలు మహారాణి గారికి చెబితే మహారాణి గారు మీకు ఆ విషయం కూడా తెలియనియకుండా ఆ శత్రువులందరినీ సంహరించి అలా చేసేసారు రాజా అని చెప్పగానే మొర్దుకై ఎవరు అని అప్పుడు అడిగాడండి రాజు. ఎంతవరకు అసలు మొర్దుకైకి రాజుకి పరిచయం ఎప్పుడూ లేదు, మొర్దుకై గురించి రాజు ఎప్పుడూ అడగటం లేదు. అసలు మొర్దుకై ఎవరు అనంటే, అసలు అతనికి ఏమన్నా మనం ఏమైనా చేసామా, నా ప్రాణాలను నిలబెట్టిన గొప్పవాడు కదా, నా నేను ఈరోజు బ్రతికున్నాను అంటే అతను చేసిన సహాయం ఉంది కదా, కాబట్టి అతనికి ఏమైనా సరే బహుమానం ఇచ్చామా అంటే బహుమానం ఇచ్చినట్టుగా ఈ గ్రంథంలో రాయబడలేదు రాజా అని అన్నారండి. ఆ టైంకి కరెక్ట్గా మనోడు మొత్తంలోనే ఉన్నాడు, దారిలోనే ఉన్నాడు. ఎవరో హామాను అనేవాడు, కరెక్ట్గా దారిలోనే ఉన్నాడు. అది వచ్చేటప్పుడు కూడా ఏమని మొర్దుకైని ఆ ఉరికొయ్య మీద ఉరి తీయడానికి అనుమతి ఇవ్వు రాజా అని అడగటానికి వస్తున్నాడండి వాడు. ఈలోగా రాజుగారికి ఏం తెలిసింది, దేవుడు కార్యాలు చూశారా, నువ్వు లోకంలో చిన్నదానికి భయపడిపోతున్నావేమో కానీ దేవుడు ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుందండి. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి అయినా సరే ఆయన విడుదల చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. యూదులందరూ భయంతో వణికిపోతూ ఉన్నారు, హామాన్ అనేవాడు ఒక పక్కన పన్నాగం పన్నుతూ ఉన్నాడు చంపాలని. అదే రోజున దేవుడు రాజుగారికి ఆ వర్తమానాన్ని అందించేలా చేశాడు. అప్పుడు హామాన్ రాగానే హామాన్ అడుగుతున్నాడండి రాజు, హామాను నన్ను ఎవడో చంపాలనుకున్నాడంట, నాకు మర్యాద చేసినటువంటి ఒక వ్యక్తిని, నా ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తికి అసలు ఎలాంటి మర్యాద చేస్తే బాగుంటుందో నువ్వు చెప్పానన్నాడు. మనోడు ఏమనుకున్నాడంటే, ఈయనకు మంచి చేసింది నేను తప్ప ఇంకెవడు చేసిండు, నేనే కదా మంచి చేసింది, కాబట్టి ఆ గిఫ్ట్ ఏదో నాకే రావాలి, ఆ మర్యాద ఏదో నాకే రావాలి అని అనుకున్నాడండి. అనుకొని చెబుతున్నాడు, రాజా మీ గుర్రం మీద అతను ఎక్కించాలి, మీరు వేసుకునే బట్టలు అతన్ని కట్టించాలి, మీ గుర్రం మీద ఆ రాజవస్త్రాలను పట్టి ఆ రాజదండాన్ని పట్టుకొని ఈ రాజ్యంలో అంతా ఊరేగించాలి రాజా, అప్పుడే అతనికి మంచి గౌరవం వచ్చింది రాజా అని అని ఎందుకు చెప్పాడు వీడు, ఇది నాకే జరిగింది కాబట్టి నేనే ఇలా ఉండొచ్చు అన్నటువంటి ఆలోచనతో చెప్పాడండి. అదే కనుక నిజమైతే మొర్దుకై అంట ఎవరో అతన్ని తీసుకొచ్చి నా గుర్రాన్ని తీసుకుపోయి ఆ గుర్రం మీద కూర్చోబెట్టి మంచి వస్త్రాలు వేసి నా గుర్రం మీద కూర్చోబెట్టి ఈ రాజ్యం అంతా కూడా అతన్ని ఊరేగించేసి ప్రచారం చేయండి అని అన్నాడు. వీడికి ఒక్కసారి గుండె గుబీలు అన్నది. ఈ టైంలో కనుక మొర్దుకై చంపడానికి వచ్చాను అని అంటే రాజుగారు కోప్పడతారా కోప్పడ్డా, ఏం చేయాలి అర్థం కాలే. ఏడుపు ముఖం పెట్టి ఇంటికి పోయింది, ఇంటికి పోయి భార్యకి చెబుతారు, ఏంటండి అలా ఉన్నారు, ఈరోజు ముఖం అంతా మార్చుకొని వచ్చేసారు, ఇంకేం ముఖం మార్చుకోవటమే తల్లి, నిన్నటి దాకా బాగానే ఉంది నా భవిష్యత్తు, నిన్న మహారాణి దగ్గర నా పేరు బాగానే ఉంది, ఈరోజు తీరా వచ్చేసరికినే ఏ మొర్దుకైనైతే నేను చంపాలనుకుంటున్నానో అదే మొర్దుకైని రాజవస్త్రాలతోని రాజు యొక్క గుర్రం మీద నేనే స్వయంగా ఊరేగించాలి అని రాజుగారు నాకు ఆజ్ఞించాడు, ఇప్పుడు నేను ఊరేగించకపోతే నన్నే లేపేసే పరిస్థితి వచ్చేసింది అన్నాను. అయితే నీకేదో మూడిందయ్యా, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది, ఎందుకైనా జాగ్రత్తగా ఉండటం మంచిది అని అన్నారు. గడగడ గడగడలు ఆడిపోతున్నాడండి. మూడో రోజు విందుకు పోవాలి ఇప్పుడు. మూడో రోజుకు విందుకి, రెండు రోజులు విందు అయిపోయింది,
రెండో రోజు తర్వాత మొర్దుకైకి ఆల్రెడీ ఒక గొప్ప సన్మానం జరిగింది. మూడో రోజుకి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. చూసారా, దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. బంధకాలలో ఉన్నటువంటి ఏ ప్రజలైతే మరణానికి అప్పగించబడ్డారో వారి ద్వారాలను తెరుస్తున్నాడండి దేవుడు. మూడో రోజున హామాను మరియు రాజుగారు మరియు ఎస్తేరు మహారాణి వీళ్ళందరూ రాజమందిరంలో విందుకు సిద్ధమైపోతున్నారు. మహారాణి, మూడు రోజుల నుండి చూస్తున్నాను, ఏంటి నువ్వు ఏదో డల్లుగా ఉంటున్నావు, నీకేం గిఫ్ట్ కావాలో, నీకేం వరం కావాలో నన్ను అడుగు. రాజా, నాకేం వరం వద్దు రాజా. మిమ్మల్ని ఒక్కటి విషయం అడుగుతాను రాజా, మూడు రోజులు కూడా మీ సమయాన్ని కేటాయించి నా దగ్గరకు వచ్చారు, దాన్ని బట్టి మీకు మీ దయను పొందిన దాన్ని నిజంగా చాలా కృతజ్ఞతలు రాజా. ఒక చిన్న సంగతి రాజా, ఈ రాజ్యంలోని నన్ను ఒకడు చంపాలనుకుంటున్నాడు రాజా అని అన్నాడు. ఆల్రెడీ ఎస్తేర్ అంటే రాజుగారికి ఎలా ఉంది, ఎస్తేర్ అంటే ఎనలేని ప్రేమ, తన భార్యను ఎక్కువగా ప్రేమించాలండి, ఎనలేని ప్రేమ, ఎంతో ఇష్టం, ఇష్టమైనటువంటి తన భార్యను ఎవడో చంపాలి అని అనుకుంటున్నాడు అని అంటే, పైగా రాజుగారి భార్యను చంపాలి అనుకుంటున్నాడంటే రాజుకి ఎలా ఉంటుంది, అసలు ఉద్రేకంతో మునిగిపోయాడండి. ఎవడో దరిద్రుడు, అసలు నా రాజ్యంలోని ఉంటూ నా పరిపాలనలో ఉంటూ నా భార్యవైన నిన్ను, పైగా ఈ మహాసామ్రాజ్యానికి మహారాణివైన నిన్ను చంపాలనుకున్నటువంటి ఆ దుర్మార్గుడు ఎవడో, ఎవడో కాడు రాజా, ఈ దరిద్రుడైనటువంటి ఈ హామానే, వీడే అని అన్నాడండి. వీడి పరిస్థితి ఎలా ఉంటుంది, గడగడలాడిపోతున్నాడు. గడగడలాడుతున్నాడు. ఇప్పుడు ఒక పక్క ప్రధానమంత్రి, మరొక పక్క భార్య మహారాణి, అయినటువంటి మహారాణి, వీడు చంపాలనుకుంటున్నాడా, రాజుగారు ఈ ఆవేశంలోని ఆవేదనలోని పక్కగా తిరిగాడండి. పక్కగా తిరగగానే వీడు పోయి మహారాణి గారి మీద పడ్డాడు. అమ్మా దయతో నన్ను క్షమించమ్మా అని పట్టుకోపోయాడు. పట్టుకోపోయగానే రాజుగారు ఎప్పుడైతే టర్న్ తిరిగారో అతనికి ఒక సంగతి కనపడింది, నా భార్యను పట్టుకుంటావా, ఎరా ఈ మహారాణి నా భార్య అయినటువంటి ఈ ఎస్తేరును నా భార్య అయినటువంటి ఈ మహారాణి మీద చేసేటటువంటి అధికారం నీకు ఎవడు, ఎవడక్కడా, మొత్తం మహారాజా చిత్తము ఈయన్ని పట్టేసేయండి, ఈయన్ని పట్టి బంధించండి, నా భార్య మీద చేయబోయాడు వీడు. చూసారా, తాను ఏదైతే మోసం చేయాలనుకుంటున్నాడో ఆ పదవి, ఏదైతే చేయాలనుకుంటున్నాడో అతను చేసినటువంటి, ఎవడు గుంట దవ్వుకుంటే ఆ గుంటలో వాడే పడతాడంట. మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఏనుగంట తన నెత్తి మీద తానే దుమ్ము పోసుకుంటుందంట, పక్కన వాళ్ళు వచ్చిపోయారంట. ఎవడైతే దుర్మార్గంగా ఆలోచిస్తాడో తన దుర్మార్గతే తన ప్రాణం మీదకు తీసుకొచ్చిందండి. హామాను అనేవాడు ఎలా చేశాడు, యూదులను అన్యాయంగా చంపాలనుకుంటున్నాడు, ఈ హామానును అప్పటికప్పుడు పట్టి బంధించారు. అక్కడ ఉన్నటువంటి సైనికుల్లో ఒకడు వచ్చేసి చెబుతున్నారు రాజుగారు, రాజా నిన్న మీరు రాజమందిరంలోని ఆ గుర్రం మీద ఊరేగించినటువంటి మొర్దుకైన ఉరిదీయటం కోసం వీడు ఆల్రెడీ ఒక పెద్ద కొయ్యను బాదాడు రాజా, ఆ కొయ్య మీద ఉరిదీయాలనుకుంటున్నాడు రాజా అని అంటే, ఈ హామాన్ అనేవాడిని తీసుకుపోయి ఆ ఉరి కొయ్య మీదను, ఆ హామాన్ అనేవాడి ఉద్యోగం ఈ మొర్దుకైకి ఇవ్వండి అన్నాడు. ఉద్యోగం ఏమో మొర్దుకైకి వచ్చింది, మొర్దుకై యొక్క మరణ శిక్ష ఏమో హామానికి వచ్చేసింది. ప్రేమైన వారలారా, అంటే దేవుని యొక్క అద్భుత క్రియలు ఎలా ఉంటాయి చూసారా, ఈ అద్భుత క్రియలలోని మహా అద్భుతంగా దేవుని పక్షాన నిలబడింది ఒక సాధారణమైన స్త్రీ అండి. నీలాంటి నాలాంటి మన కుటుంబాలలో ఉన్నటువంటి ఒక సాధారణ బిడ్డ యూదులు అనేకులు కాపాడబడటం కోసం తన జీవితాన్ని కూడా వెనకాడకుండా, తన జీవితాన్ని కూడా బలిగా ఇవ్వటం కోసం వెనకాడకుండా తెగించి తన ప్రజలైనటువంటి యోధా వారిని కాపాడుకోవటం కోసం తెగించింది. అప్పుడు పోయి చెప్పింది, రాజా ఇన్ని రోజులు నేను చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాను, నేను ఒక యూదురాలను, మీ భార్య అయినటువంటి నేను ఒక యూదురాలను. ఓకే, ఇట్స్ ఓకే, మీరు నా ప్రజలే కదా అయ్యా, ఆల్రెడీ మమ్మల్ని చంపేయాలనుకున్నారంట, మనల్ని బ్రతికించడం కోసం ఒక కొత్త ఆజ్ఞను ఇవ్వండి. కొత్త ఆజ్ఞను ఇచ్చేశాడండి. కొత్త ఆజ్ఞను ఇచ్చిన తర్వాత యూదులందరూ కూడా బాగుపడ్డారు. మిగిలినటువంటి ఎవరైతే అమాలేకీయులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించడం జరిగింది. ప్రేమైన వారు, ఇక్కడ మనకు ఒక సంగతి అర్థం కావాలి. సాధారణంగా ఉన్నటువంటి ఒక స్త్రీ తనకున్నటువంటి మృదుత్వాన్ని బట్టి, తనకున్నటువంటి తగ్గింపును బట్టి, దేవుడిచ్చిన అందాన్ని దేవుడికి తిరిగివ్వటాన్ని బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వటాన్ని బట్టి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండటాన్ని బట్టి, దేవుడు ఆమెకు ఘనతను ఇవ్వటమే కాకుండా
దేవుడి యొక్క క్రియలలోని ఆమె ఒక గొప్ప నమ్మకమైనటువంటి స్త్రీగా ఉండిపోయింది. ప్రియమైన వారలారా, మీరు బాగా ఆలోచించండి, ఒకవేళ ఆ రోజు గనక యూదులు సంహరించబడితే, యేసుక్రీస్తు యూదుల వంశం నాశనం అయిపోయింది కనుక యోధా గోత్రపు సింహమైన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చేవారు కారు. యేసుక్రీస్తు రావడానికి ఎవరు తెగించారు? ఒక ఎస్తేరు తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుందా? ప్రేమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడిచ్చినటువంటి ఏది నీలో ఉందో ఒక్కసారి ఆలోచించి, ఎస్తేరుకు దేవుడు అందాన్ని ఇచ్చాడు, ఆ అందాన్ని తన స్వార్థం కోసం వాడుకోలేదు, తన సుఖాల కోసం తన అందాన్ని వాడుకోలేదు. దేవుడిచ్చింది నీలో ఏముందో ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన సహోదరి సహోదరుడు, నీకు మంచి గొంతునిచ్చాడా, లేకపోతే మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడా, నీకు ఏది ఇచ్చాడో ఒక్కసారి దేవుడిచ్చినటువంటి దాన్ని ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడికి తిరిగిస్తే, దేవుడిచ్చినటువంటి దానిని మరలా దేవుడికి నువ్వు తిరిగిస్తే, దేవుడు నిన్ను అద్భుతంగా తన పనిలో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి ధన్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఇవ్వాలని, మనందరం కూడా దేవుని పనిలో బలంగా వాడబడాలని, ముఖ్యంగా దేవుని ఎదుట మనం ఘనత పొందేవారిగా ఉండాలని కోరుకుంటూ, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటటువంటి బిడ్డలుగా మరి యవ్వన స్త్రీలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.